శాంతి మానవాళి మనుగడకు శాంతే అవసరమన్నాడు భగవంతుడు బుద్ధావతారం. తలలు తెగేసి రక్తం త్రాగేసి ప్రతీకారం తీర్చుకోమన్నాడు పరశురామావతారంలో. సముద్ర గర్భంలో పూడ్చబడిన వేదాలను ధర్మశాస్త్రాలను పునరుద్ధరించాడు మత్స్యావతారంలో. కాని దానాన్ని ధర్మాన్ని తన కాలు క్రింద వేసి అణగద్రొక్కేశాడు వామనావతారంలో. ఆడిన మాట తప్పరాదన్నాడు రామావతారంలో. అబద్ధాలాడైన మాయామోసం చేసైన అనుకున్నది సాధించుకోమన్నాడు కృష్ణావతారంలో. ఇలా భగవంతుడే అవతారానికో నీతి చెప్పాడు. ఒకదానికొకటి విరుద్ధమైన ధర్మాలను బోధించాడు. అందుచేత మనం ఏం చెయ్యాలి? కాలాన్ని బట్టి మారాలా? ఏ కాలమైనా ఒకే నీతిగా పోవాలా? ఏది 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 మనం పాటించాలి? ఇంకా చూసి రాసే దగ్గరే ఉన్నావా విద్యాసాగర్? లేదు టీచర్, చూడకుండా కూడా రాయగలను. ఏది ముందర చెప్పు చూద్దాం. శ్రీరామ కథ ముఖ్య అంశములు: ఒకటి, తల్లి తండ్రుల మాట మన్నించవలయును; రెండు, గురువే దైవము; మూడు, ఆడిన మాట తప్పరాదు. గుడ్ టీచర్. ఆడిన మాట తప్పరాదు, అబద్ధము ఆడరాదు, రెండు ఒకటేనా? అనుమానం ఎందుకు? ప్రపంచంలో తిండి గుడ్డ నీడ కంటే కూడా వెండి బంగారు నగల కంటే కూడా విలువైనది ఏమిటో తెలుసా? సత్యం. అదే అన్ని కష్టాల నుండి నష్టాల నుండి మనిషిని కాపాడుతుంది. అలాగా ఆంటీ? అందుకే మా స్కూల్లో టీచర్లు, ఇంట్లో మీరు నాన్నగారు అందరూ ఇదే చెప్తుంటారు, సత్యమునే పలుకుము, అబద్ధము ఆడరాదు. కనుక ఎంత పెద్దవాడివైనా జీవితంలో ఎప్పుడూ అబద్ధం ఆడకూడదు. ప్రాణం పోయినా సరే అబద్ధం అనేదే ఆడకూడదు. అలాగే ఆంటీ. రాస్తూ ఉండు, ఇప్పుడే వస్తాను. తల్లిదండ్రుల మాట మన్నించవలయును, గురువే దైవము, ఆడిన మాట తప్పరాదు. ప్రాణం పోయినా అబద్ధం ఆడకూడదని చెప్పానా? అయ్యా చెప్పారండి. సింపుల్ గా సెంటర్ పాయింట్ చెప్తున్నా. చెప్తా. మరొకసారి ఎప్పుడైనా అబద్ధం ఆడేవో నువ్వు ఈ పల్లె ఉండవు, తెలిసిందా? వెళ్ళు. చెప్తా. అబద్ధము ఆడరాదు, అబద్ధము ఆడరాదు, అబద్ధము ఆడరాదు. హలో, మీరెవరండి? కొంచెం ఉండండి. నాన్నగారు! ఎవరు? రామారావు గారట. మీరు కావాలట? నేను లేనని చెప్పు. సాగర్ టీచర్. ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు? సార్ వారింట్లో లేరు. Thank you.
నువ్వే కనుక
దీని మెళ్ళ తాళి కట్టు. అది కూడా రేపే జరగాలి. అందాక మీరిద్దరు ఈ గదిలోనే ఉండాలి. ఒరే లాభుషుడు, పెళ్లి పెళ్ళాడుతో వస్తాను. మా అంతస్తు తగిన వాళ్ళని సాక్షులుగా తెస్తాను. ఈ లోపల పోలీసులు ఇప్పించుకుంటావో మరేమన్నా తెచ్చుకుంటావో నీ ఇష్టం. నువ్వు బీదర పడతానంటే నాకేం అభ్యంతరం లేదు. లాభుషుడు లాభుషుడు మనం పెళ్లి చేసుకుందాం చైతన్య. ఫోన్ ఎవరికండి? పెళ్లికి ఏర్పాట్లు చేయాలిగా. సింపుల్ గా సెంటర్ పాయింట్ చెప్తున్నాను. చైతన్య నా దగ్గరే ఉంది. ఈ మన్న నాగభూషణం నా గెస్ట్ హౌస్ కు వచ్చి తన చెల్లెల్ని పెళ్లి చేసుకోమని హెచ్చరించి ఇప్పుడే వెళుతున్నాడు. వీళ్ళిద్దరికి పెళ్లి పిచ్చి పట్టుకుంది. పాపం ఘనంగా చేసే. నాదొక చిన్న ఐడియాస్. ఆ అన్నా చెల్లెలు నాగభూషణం చైతన్యంలో చంపేసి ఒకే తాడుని వాళ్ళు ఇద్దరి మెడలకు చుట్టేసి ఆత్మహత్య అని మనం అనుకునేలా చెట్టుకి వేలాడ కట్టేసి. జరిగిన విషయం దేనికయ్యా? జరగబోయేదేమిటంటే నాదొక చిన్న ఐడియాస్ సార్. మొన్న వాచ్మెన్ కూతుర్ని చంపేసిన సంజీవి గారిని మనం పట్టేసినట్టే ఈ తాటి ముంచి గారిని కూడా పట్టేస్తాం సార్. ఈసారి కూడా వేలముద్రలు దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. చేతులకు గ్లౌజులు వేసుకుని హత్యలు చేస్తున్నట్టు తెలుస్తుందయ్యా. ఎంతకాలం నుంచి ప్రయత్నిస్తున్నా మనం కూడా పట్టుకోలేకపోతున్నాం. అందుకే నాదొక చిన్న ఐడియా సార్. అనడమే గాని ఏనాడైనా చెప్పేవాటయ్యా. ఇప్పుడైనా నీ ఐడియా చెప్తాను సార్. ఎవరినైనా సీడీలు పెట్టేస్తే మనకే గొడవ ఉండదు కదా సార్. అప్పుడు మనం ఇలాగే ఉంటాం కదా సార్. అందుకే నీ ఐడియాకు ముందే సీఐడీలు నియమించారు. సింపుల్ గా సెంటర్ పాయింట్ ఏమిటంటే ఇదివరకు నుంచి పోలీసులు నిన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నా ఇప్పుడు ఆ ప్రయత్నాలు మరీ ఎక్కువయ్యాయి. సిఐడిలు కూడా రంగంలో దిగుతున్నారు. ఆ కమిటీలో నేను కూడా సభ్యునేగా. ఆఫ్ కోర్స్. నేను లేని కమిటీయే లేదనుకో. అయినా గవర్నమెంట్ వారు నమ్మేది నిజాయితీ పనులు కాదు, నాలా సొమ్ముతో ఒళ్ళు బలిసిన వాళ్ళనే. ఉడుంపట్టు లాంటి నీ చేతి బలాన్ని ఎవరు కనిపెట్టనో లేరు. నేనుండగా నీకు ఆ భయం అక్కర్లేదు. ఆ రెండు సవాల డబ్బు నీకు పంపించాను, సరిందిగా. ఓకే నమస్కారం అండి. ఓ ప్రిన్సిపల్ గారా, రండి కూర్చోండి. సింపుల్ గా సెంటర్ పాయింట్ చెప్పనా? దేశానికి ఉన్న రోగాలన్నీ బాగుపడాలంటే ప్రతి మనిషికి విద్య అనే మందు ఉండాలి. బాగా చెప్పారు. చూడండి, అవసరానికి తగినన్ని భవనాలు కాలేజీలో లేని మాట నిజమే. కానీ విద్యాదానం చేసే ప్రిన్సిపాల్ చందాలంటూ జోలు పెట్టి తిరగడం ఏమీ బాగలేదండి. పోయేదేముందులేండి, పైగా 15 లక్షలు కూడాలంటే. పోగు చేసే పూచి నాది. 15 రోజులు పోయాక వచ్చి డబ్బు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మాధురావు గారు, మీ వంతు. ఎంతో మీరు చెప్పడమే గానీ ఎప్పుడైనా బేరవాడేమిటండి? ఇప్పుడైనా ఇబ్బంది ఏమిటండి? మా అబ్బాయి అరెస్ట్ కావడమే. అరెస్ట్ చేసిన ఆ విద్యుక్త ధర్మారావు ఎవరు? ధర్మారావే. బెయిల్ మీద వదిలిపెట్టమన్నా వెళ్ళలేదండి. నేను విన్నానుగా. ఇదిగో బ్లాంక్ చెక్.
దానికెంతో దీనికెంతో మీరే చూసుకోండి. కానీ నాకున్న ఒక్క కొడుకు. యూ డోంట్ వరీ, ధర్మం నా చేతిలో ఉంది. నమస్కారం అండి. సచ్చింది ఒక వాచ్మెన్ కూతురు, నువ్వు అరెస్ట్ చేసింది ఒక శ్రీమంతుని కొడుకుని. ఎందుకు పనికిరాని చీమను అందరికీ పనికొచ్చే గోవును ఒకేలా చూడకూడదు అని మాఫరా వాదన. డబ్బుగా వాళ్ళ బిడ్డలు, న్యాయం తమ తాతగారి ఆస్తని, చట్టం వాళ్ళ అమ్మగారు సొంతమని అనుకుంటారు. అలాంటి బడుద్ధాయుల్ని కన్నవాళ్ళు వెనకేసుకొస్తుంటారు. ఆ అలవాట్లు మార్చాలి. ఎంత గొప్పవారైనా సరే నేరం చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించి తీరాలి. ఆ పేదమ్మాయి తనకు లొంగలేదని చంపేసిన ఆ దుర్మార్గుని క్షమించి వదిలేయాలి అని గాంధీ గారే అన్నారు. నా నిన్నే కాదు నీ శవాన్ని కూడా కనిపించకుండా చేయగలను అని మాధవరావు అంటాడు. ఎవరేమన్నా, మీరు నాకు ఉద్యోగం ఇప్పించారు, అందుకు మిమ్మల్ని గుండెల్లో నిలుపుకుని దండం పెట్టుకుంటున్నాను. ఈ రెండు చేతులను నరికేస్తారు, నిండు మనసుతో దీవిస్తారు, మీ ఇష్టం. ఆకు నిండా అన్నం పెట్టి తింటుండగా పొట్టగొట్టకూడదు అని మా పూర్వీకులు అన్నారు. అనకపోయినా, ఉద్యోగం పోతే పస్తులు పడ్డానికైనా సిద్ధమే, కానీ ఈ దుష్టులకు అన్యాయం చేయలేను. గుడ్, ధర్మం దారి తప్పదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక నుంచి రోజు సెలవే బాబు. అదేమిటి? నా ఉద్యోగం పోయింది. ఎందుకు పోయింది అంకుల్? ఇప్పించింది మీ నాన్నగారే గనక సమాధానం కూడా వారే చెప్పాలి బాబు. అంటే మీ ఉద్యోగం మా నాన్నగారే తీసేశారా అంకుల్? లోతుకు వెళ్లే కొద్దీ ఉప్పు నీరే వస్తుంది బాబు. ఎవరు? డాక్టరా? ఏమిటి లక్షణ కండిషన్ బాగలేదా? ఏడో తరబడి హాస్పిటల్లో ఉంటుంది కనుక అలవాటైపోయింది. రోజు రావడానికి టైం ఎక్కడుంది? అయినా సాగరొస్తున్నాడుగా. జబ్బు మనిషి కావాల్సింది డాక్టర్ గానే భర్త కాదు. దయచేసి అవును చూసుకో. ఏమిటి లావణ్య? ఏమీ లేదండి, సాగర్ ఆలనా పాలనా చూడటానికి రేపటి నుంచి వేరే మనిషిని చూడండి అని. నిన్నేమన్నా విసిగిస్తున్నాడా? అబ్బే ఏం లేదండి, బాబు ఎంతో మంచివాడు, చాలా తెలివైనవాడు. తెలివితేటలు ప్రదర్శిస్తున్నాడు అన్నమాట. నా ఉద్దేశం ఏదైనా బాబు పెద్దవాడు కాకపోయినా చిన్నవాడు మాత్రం కాదు. ఇక వాడికి ఎవరవసరమో అక్కర్లేదు. అదేమిటండి? అవును, అది నా పాలసీ. మనిషి స్వయంగా ఆలోచించడం ప్రారంభించాక మరొకరి భావాలు అతని మీద రుద్దకూడదు. అలా వదిలేయటమే మంచిది. కానీ తండ్రిగా ప్రేమ వాత్సల్యాలు ఇప్పుడు ఉంటాయి.
కానీ అవి బిడ్డలకు తెలిసేట్టుగా ఉండకూడదు. మమకారాలు మనుషుల్ని పాడు చేస్తాయే గానీ బాగు చేయవు. అయినా బిడ్డల మీద కన్నవారి కన్ను ఎప్పుడూ ఉంటూనే ఉండాలి. దట్స్ ఆల్ రైట్. మరి నువ్వు ఎలా వెళ్తావు? వెళ్తాను. ఓ, డ్రైవర్ కూడా రాలేదులే ఉంది. నేను డ్రాప్ చేస్తాను. ఎందుకండి? పర్వాలేదురా. సింపుల్ గా సెంటర్ పాయింట్ ఏమిటంటే, కారు నడవడానికి పెట్రోల్ ఉండాలి, మనిషి బ్రతకడానికి డబ్బు ఉండాలి. అయితే భద్రంగా ఉండటానికి కారుకు ఒక షెడ్డు, మనిషికి ఒక అడ్డు ఉండాలి. ముఖ్యంగా ఆడదానికి ఒక అండం ఉండాలి. లేకపోతే పువ్వు లాంటి ఆడపిల్ల బ్రతుకు నవ్వులాటగా మారిపోతుంది. కాబట్టి గులాబీ లాంటి అందమైన నీకు ఖరీదైన ఇలాంటి కోటి జేబు ఒకటి అవసరం. అందులోను అందరినీ పోగొట్టుకున్న నువ్వు, భార్య ఉన్నా లేనట్టే అయిన నేను ఒకే పడవలో కాదు ఒకే కారులో ప్రయాణం చేస్తున్నా. దారి మారిపోయావే, గుర్తు చేయలేదే? మర్చిపోయి వెళ్లే వాళ్ళకైతే గుర్తు చేయాలి, కానీ తెలిసి వెళ్లే వాళ్లతో కలిసి వెళ్లాలనుకునే వాళ్ళు ఏం చెప్తారు? సింపుల్ గా సెంటర్ పాయింట్ చెప్పేశావు అన్నమాట. ముందుకు రమ్మంటారా? లేదు, నేనే వెనకొస్తాను. నాన్నగారు బయటకు వెళ్ళారు డాక్టర్ గారు. అమ్మకు సీరియస్ గా ఉందా? నాన్నగారిని చూడాలంటుందా? బాబు తమ ఆసుపత్రికి వెళ్ళారా? లేదే. ఏ అమ్మగారు పోయారట బాబు. బాబు చిన్నబాబు. చిన్నబాబుకి విషయం తెలియని తెల్లవారికి నేనే చెప్తా. అది కాదు బాబు, సెక్రటరీ ఫోన్ చేసి ఆ ఏర్పాట్లని చూడమ. చాలా మంది మగవాళ్ళు పెళ్లి కాకముందే తిరుగుతారు, కానీ నేను మాత్రం నిన్ను కట్టుకున్నాకే తిరగటం ప్రారంభించాను. కారణం నీకు తెలుసు. అన్ని సుఖాలకు దూరమైన నువ్వు నా సుఖం కోసం మరొకరిని పెళ్లి చేసుకోమని వ్రాసిచ్చి లోకంలో ఏ భార్య చేయలేని త్యాగం చేశావు. నా మీద నీకున్న ఆ గౌరవాభిమానాలకే నేను ఆ పని చేయలేకపోయాను లక్ష్మి. అంతేకాదు, సమాజంలో నేను పెద్ద మనిషిని, రహస్యంగా గోపాలకృష్ణుడే అయినా పబ్లిక్గా శ్రీరామచంద్రునే కావాలి, లేకపోతే ఈ గౌరవం ఉండదు. ఇవన్నీ డబ్బు గలవాడి తిప్పాలి. పోయేటప్పుడైనా నీ ప్రక్కనుండమని కోరావు, నీ చివరి కోరిక తీర్చలేకపోయా. సుమంగళిగానే పోవాలని ఎప్పుడూ కోరుకునేదాన్ని, కనీసం ఆ కోరికైనా నెరవేరినందుకు సంతోషిస్తున్నాను లక్ష్మి. సంవత్సరం అయింది, మీరు చెప్పినట్టు బాగా చదువుకుంటున్నాను, నేను అమ్మ చెప్పినట్టే నడుచుకుంటున్నాను. కావాలంటే అమ్మని అడగండి. అవునండి.
అమ్మాయి మీనా అన్నింట్లోనూ ఫస్ట్. మా క్లాసుకే కాదు నాన్న, స్కూల్కే ఫస్ట్. అల్లర్లో కూడా ఫస్టేనండి. అవును. అల్లరి తప్పు కదమ్మా, అల్లరే పిల్లలకు అందం. అయితే నేను అందంగా లేనన్నమాట. మీనా 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 మీనా, నువ్వు ఇలా అలిగితే మరీ ముద్దొస్తావు తల్లి. అయితే రోజు అడుగుతానమ్మా. అబ్బా రండి జనబాబు, ఎక్కండి, చిమ్మించెళ్ళిపోదాం. ఆంటీ ఏది? లావణ్యం గారు మానేశారు బాబు. ఏమిటి? అవును చిన్నబాబు. నాన్నగారు ఏమన్నా అన్నారా? తెలీదు బాబు. ఆంటీ నాతో చెప్పలేదే. అయినా మానేయడానికి కారణం ఏంటబ్బా? వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ. కన్నుల పండుగ ఉందండి. కాలు కాలు నేను ఏడుస్తుంటే నీకేదో కాలినట్టు నువ్వు తిడతా పెట్టయ్యా. ఓయ్ బాలరాజు, నేను తిట్టగలనయ్యా అనే అరుపులో ఏ వెధవాయ్ అనే అర్థం ఉంది. అనే మొరాయింపులో ఊర్లాంచి కొడుక నీ సంగతి నాకు తెలుసులేరా అనే భూతుంది. అనే ఏడుపులో కుక్క చావు చావురా నా కొడుకో అనే దేవుని ఉంటుంది. అంచేత తిట్టకో. ఓయ్ అందాలి రాముడు, మాటొచ్చి మనిషి అయ్యావు కాని లేకపోతే నువ్వు నాలటి కుక్కవే. ఆమెవరు? కళ్ళు నోరు పోగొట్టుకున్న వసంత, మంగళగిరి అన్న కూతురు. అతనెవరు అని అడుగుతావేమో, పెళ్లి పెటాకులు లేకుండా ఆమె కోసమే బ్రతుకుతున్నాడు, ఉపన్యాసాలు అమ్ముకుంటూ బ్రతికిడుస్తున్నాడు. మనిషి మంచివాడని నమ్మకస్తుడని మన అవుట్ హౌస్ లో ఉండమన్నాను. ఉన్నంతలో ఏదో ఊరికి ఉపకారం చేస్తుండాలి కదా. అయినా ఇలాంటప్పుడు ఎవరి సంగతో మనకెందుకు, సింపుల్ గా సెంటర్ పాయింట్ కి వచ్చేద్దాం. నువ్వెప్పుడు చేసే అల్లరేగా, లేకపోతే నీలాగా అని మూతి ముచ్చుకుని కూర్చోమంటావా? సరదాగా నవ్వుకోవాలి గాని ఇదేంటబ్బా? నువ్వు ఇలా మాట్లాడుతుంటే అనుకోకుండానే నవ్వు వస్తుందబ్బా. అయితే మాటానా? ఈవేళ మా అమ్మకి నేనే అన్నం తినిపించాను. ఎందుకని అడగవే? మా అమ్మ చేతి వేలికి ఫోర్ చుట్టయింది, ఫోన్తో తినొచ్చనుకో, కానీ నేనుండగా స్పూన్ ఎందుకని నేనే తినిపించాను. అసలు గమ్మత్ ఏమిటంటే నేను తిన్నట్టే ఉంది. మీ అమ్మగారు గుర్తొచ్చారా? సారీ సాగర్. చూడు సాగర్, ఇదిగో. నమస్కారం మంగళగిరి గారు. నమస్కారం. ఊరిని అమ్మని అక్కని పేళ్ళ తెల్లగుండా నమస్కారం. మూతి కాల్చి ముట్టికి అందరాసినట్టు. రే రావు కేతువులు, గ్రహమైతేనేమి గ్రహమైతేనేమి. నక్క నారాయణులు ఎక్కడుంటే తోక నారాయణులు అక్కడే ఉంటారు.
వీరికి సన్మాన సభ, వీరికి సంతాప సభ. నాకు నీకైతేనేమి, మాకైతేనేమి, సభ అయితేనేమి, అతైతేనేమి. పోరాటం ఆపండ్రా. నా గురించి మీకేమీ తెలియదు గనక సభలో మాట్లాడటానికి ఇవిగో నా వివరాలు. అక్కర్లేదండి, పేరు చెబితే చాలు. అనగా పంది, పంది అనగా మామూలు పంది కాదు, శ్రీ మహావిష్ణువు పంది అయ్యారు గనుక దానిని శ్రీ మహాపంది అనవచ్చును. ఈ మహాపంది అవతారమే మన ఈ శ్రీ మహావరహ అవతారం. ఈ ముగ్గురు నీకున్నారు కదా, అడిగినట్టు చెప్పు. దైవేదే, ఇదిగో ఈ ఎలక్షన్ అన్నాల్లో నువ్వు నా గురించి, నా పార్టీ గురించి రోజు సాయంకాలం మాట్లాడాలి. సరే, ఎప్పటి నుంచి? దైవేదే, రేపటి నుంచే. అయితే అడ్వాన్స్ ఇచ్చేయండి. దైవేదే, మీటింగ్ లో ఏమేం మాట్లాడాలో, నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏమేం ఊడబొడిసానో అన్ని ఇందులో ఉన్నాయి. దైవేదే, పేరు చెబితే చాలు. టైం ఉంది, అడ్వాన్స్ ఇంత పదరా నంద. గురు, నిన్న మరో పార్టీ తరపున మాట్లాడతానని అడ్వాన్స్ కూడా పుచ్చేసుకున్నారు. నోరమ్ముకుని బ్రతికేవాళ్ళనరా, మనకి రేటే గాని పార్టీ లేదు. అయితే మీకు నాకు తేడా లేదు. ఉన్నోళ్ళైతేనేమి, లేనోళ్ళైతేనేమి, ఆడవాళ్ళైతేనేమి, కానోళ్ళైతేనేమి, మీరు మాట్లాడితేనేమి, మాట్లాడకపోతేనేమి, ప్రజాస్వామ్యంలో మీ మాట అయితేనేమి, మా మాట అయితేనేమి, నిరంకుశ రాజుగారికి మన బొట్టు, మర్రి చెట్టు మన గుట్టు. మేము ప్రార్థన పాడా మంగళం వరకు మా గురుడు మంగళగిరి మాట్లాడతాడే. ఒకే మాట, ఒకే బాణం, ఒకే పిల్ల అన్న రాము రాజ్యంలో పుట్టాం. ఒకే పార్టీ, ఒకే తల్లి, ఒకే పిల్లానికే అలవాటు పడ్డాం. రెండో దానికి టైం ఏదే, ఎప్పుడు ఒకే మనిషిని గెలిపిస్తూ వస్తున్నాం. తప్పు లేదు, ఆ మాటకు వస్తే దేశంలో చెప్పుకోదగిన ప్రజాసేవకులు ఎవరున్నారండి? గాంధీజీ, నెహ్రూజీ, రాజాజీ, నేను, వీరు, ఆ పైన మరొకరు, మరొకరు. అయినదే చచ్చిన మూలకి తెచ్చుకుని ఏడ్చేవాళ్ళం కనుక, మన తాతలు నేతులు తిన్నారని మనం మూతులు వాసన చూసుకునే బాపసు కనుక, నిన్నటి వరకు మంత్రిగా ఉన్న ఈ నిరంకుశ రాజు గారికి మీ ఓ చేయాలి. మీరెందుకు నా నోడి తెచ్చారు? నిరంకుశ రాజు గోయిందో హరి, మరి చెట్టు కూలిందో హరి. ఎలక్షన్ లో నిలబడేది ఎందరైనా, గెలిచేది ఒక్కరే కదరా. అవును గురు, వారు గెలిస్తే ఏమి, మీరు గెలిస్తే ఏమి, పైగా కిరాయి పచ్చిన వాళ్ళం గనక రైవాడి కింద. అవతల పార్టీ మీటింగ్ టైం అవుతోంది, కదలండ్రా, ఈ మరీ చెట్టు మొదలండ్రా. ట్రాక్టర్ మన గుర్తు, బాబుకే మన వస్తు. ఒకే డ్రెస్సు ఎన్నేళ్ళని వేసుకుంటాం, ఒకే చెప్పుల జొత ఎన్నేళ్ళని తొడుక్కుంటాం. గుడ్డలు మార్చుకున్నట్టే దండాలు మార్చాలి, చెప్పులు మార్చినట్టే పార్టీలు మార్చాలి. అందుకే ఈ రంగబాబు గారు 9 సార్లు పార్టీలు మార్చారు. తప్పు లేదు, శ్రీకృష్ణ పరమాత్ముడు గోపికల్ని మార్చడం తప్పంటావా? లేదు, అది తప్పు కానప్పుడు ఈ రంగబాబు గారు రంగులు మార్చడం తప్పలా అవుతుంది. ఒక మీటింగ్ లో రామరాజ్యం అన్నాడు, ఇక్కడేమో కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు. తాన్నే డబల్ యాక్షన్ అంటారు, కానీ మంగళగిరి తన వృత్తి అంటారు. ఇందులో మోసం లేదు, నా యాషన్ చూడండి అంటాడు. చూడు, అన్ని రెండే, రెండు టోపీలు, రెండు గులాబీలు, రెండు సంచులు, రెండు నారికలు. కొండలాలుక లేకపోతే మాట రాదు, బండమాట వాడకపోతే నవ్వు రాదు. కనుక నీ అమ్మని అక్కని పెళ్ళ తాడు తల్లకుండా ఖర్చు అయిపోయింది రాజు కనుక, నిన్నటి వరకు మంత్రిగా ఉన్న వాళ్ళని మర్చిపోవాలి. అప్పు తెచ్చుకోవడం ఈ దేశానికి ఆచారం గనక, రేపు మరో మంత్రి గారిని తెచ్చుకోవాలి. అదే రాజకీయం, రాజకీయం, నిరంకుశ రాజకీయం. ఓటు, ఓటు. ఆ మాటకొస్తే ప్రపంచంలో శాంతి కాముకులు ఎంతమంది ఉన్నారండి? లింకన్, గాంధీ, కెనడీ, నెహ్రూజీ, నేను, నా తర్వాత వీరు. శాంతిని కోరే సాధు జంతువు గనక వీరినే గెలిపించాలి. మన ఓటు, మన ఓటు, మన ఓటు. టోపీలునై టోపీలు, మంత్రులైనా దరిద్రులైనా ఎవరైనా వేసుకోవచ్చు, ఎవరికైనా వెయ్యొచ్చు.
సంతులనే సంతులు మంగళ సూత్రాలు మొదలుకుని మంగళి పుదిదాకా దాచుకోవచ్చు అమ్మ తోడు అమ్మ లేదు అయ్యా మంగళగిరి గారు దండాలు అమ్మ తోడు అమ్మ లేదు అమ్మ తోడంటూ ఇక్కడికి వచ్చావేటయ్యా అమ్మ తోడు అమ్మ లేదు అయ్యగారికి భార్యమ్మ గారు లేకపోతే ఏమి నీకు మదరమ్మ గారు లేకపోతే ఏమి అది కాదండి నేను ఇవి అమ్మ లేదు ఈ పువ్వుంది చూడండి ఆడదాని కొప్పులోను మగవాడి చెప్పులోను నలిగిపోతుందేమో గాని ముసలిమొగుడు పడుచు పెళ్ళాన్ని చూసుకున్నట్టుగా గుండెల మీద ఎక్కించుకుంటే ఎర్రగా బుర్రగా ఉండే కుర్రదానిలా ఉంటుంది అమ్మ తోడు అమ్మ లేదు ఒకటి తగిలించమంటారా నీ సరుకు కంటే నీ మాటలు కొనస్తాయా కానీ నేను అవమ్ముకునే బతుకుతున్నాను అమ్మ తోడు అవమ్ముకునే బ్రతుకుతున్నాను అమ్మ తోడు నీ వల్ల ఈ ప్రశ్నలు పెరిగాయా ఈ ప్రశ్నలతోనే నువ్వు పెరిగావా అదే అర్థం కాని ప్రశ్న పోనీ నేనేమైనా అర్థమవుతున్నానా తిక్రమ్మయ్యా నాకు నేనే అర్థం కావటం లేదు ఏ ఈ ప్రశ్నలు నేనే కనుక మర్చిపోవడానికి ప్రయత్నించు నన్ను నేనే ఎలా మర్చిపోగలను మరొకరి మీద ఆసక్తి ఆకర్షణ పెంచుకుంటే ఎలా నేను పెంచుకున్నట్టే మూడంకే దేశపాని మోతి మడుచుకోచున్నావు మొదటంకెలా నిలవలేవా మొనగాడిలా కదలిరావా మూడంకే దేశపాని మోతి మడుచుకోచున్నావు మొదటంకెలా నిలవలేవా మొనగాడిలా కదలిరా సమయం తెలుసు సరసం తెలుసు సాగర హృదయం నీకేం తెలుసు సమయం తెలుసు సరసం తెలుసు సాగర హృదయం నీకేం తెలుసు ఎవరి గొంతులో ఎన్నెన్ని రొదలో ఏ పూల మాటున ఏ ముళ్ళ పొదలో
తీరని ప్రశ్నలు మారని ప్రశ్నలు ప్రశ్నలేని నీకేం తెలుసు ప్రశ్నకు లేదమ్మా ఏ వయసు తికడం సయ్యా తికడం మీయా తికడం సయ్యా తికడం మీయా మూడంకె వేసుకొని మూతి ముడుచు కూచున్నావు మొదటంకెలా నిలవలేవా మొనకప్పిలా కదలి రావా తికడం సయ్యా తికడం మీయా తికడం సయ్యా తికడం మీయా తికడం సయ్యా తికడం మీయా తికడం సయ్యా తికడం మీయా అంటే ఏమిటమ్మా అంటే ఇష్టమైన వాళ్ళని ఏడిపించడానికి అన్నమాట ఏమిటి ఎవరినో ఏడిపించి నువ్వు నవ్వుకుంటున్నావా అదే లేదమ్మా నవ్వించే నవ్వుతున్నాను ఎవరిని సాగర్ని అంటే మన విద్యాసాగర్నేనా అవును నా రక్తం పంచుకు పుట్టావు గనుక నువ్వు ప్రేమలో పడ్డావన్నమాట పెళ్లి కాకముందే అడ్డదారి పోకూడదు గాని ప్రేమ చెడ్డదేం కాదమ్మా అదేమిటమ్మా అలా చూస్తున్నావు మొగ్గ పువ్వుగా మారితే ఎంత పరిమళాన్ని వెదజల్లుతుందో చూస్తున్నానమ్మా ఎలాంటి వాడైనా సరే ఎలాంటి స్థితిలో ఉన్నవాడైనా సరే మనసంటూ ఇస్తే అతన్నే పెళ్ళాడాలి ఆడపిల్ల అదేమిటమ్మా ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్ళాడే ఆడపిల్లలు కూడా ఉంటారా లోకంలో పరిస్థితుల ప్రభావం తల్లిదండ్రుల స్వభావం ఆడపిల్లల తలరాతను రాస్తాయమ్మా నా రాత తప్పుగా రాయదు మా అమ్మ నా మనసు బాగా తెలుసు మనసు ఇయడం తప్పు కాదమ్మా అంతకు మించి నాకేం తెలుసమ్మా ఆడపిల్లలు ఎప్పుడూ ఆ జాగ్రత్తలోనే ఉండాలి రామచంద్ర తోలు చెప్పులు అరిగిపోయాయి కాళ్ళ తుప్పులు వదిలిపోయాయి కానీ నీ పెళ్లి మాత్రం జరగటం లేదు నేనేం చేయని చెప్పు తల్లి పోనీ నా ప్రయత్నలోపం ఏమైనా ఉందా అక్కడికి సిగ్గు విడిచి నిన్ను వెంట పెట్టుకుని మరీ తిరుగుతున్నానమ్మా ఈ బాధంతా ఎందుకు నువ్వేదో ఒక ఇంటిదానివై నీ కడుపును కాయ కాస్తే చూడాలని నా తాపత్రయం తల్లి ఏడుస్తున్నావా ఏడవకు తల్లి నా తల్లివి కదూ ఏడవకమ్మా ఏడవకు ఏం చేస్తాను తల్లి నీతి జాతి ఉన్న రకమైతే దొరకరు గాని గాలికి తిరిగే ఊరనాయాళ్ళు లక్షల మంది ఉంటారమ్మా లక్షల మంది ఉంటారు అయినా 5 రూపాయలు ఇస్తే 6 గంటల సేపు జెండా పట్టుకుని జిందాబాద్ నరిచే జనం మాలోను ఎవడు బిస్కెట్ వేస్తే వాడి వెంట పడిపోయే గుణం మీలోను ఉన్నంత కాలం మేమింతే మీరంతే బాధపడకమ్మా నిన్ను బాధపెట్టడానికి నేను అనడం కాదు తల్లి వంశాంకురం కోసం నన్ను పడే తాపత్రయం తల్లి ఏం చేస్తాం అయినా మానవ ప్రయత్నం ఉండాలి కదా చూద్దాం కాతల్లి పద దొరికాడమ్మా దొరికాడు తొట్ట పండు లాంటి కుర్రాడు దొరికాడు అబ్బా ముద్దొస్తున్నాడమ్మా ముండా కొడుకు నీకు సరిగ్గా సరిపోయే పెళ్లి కొడుకమ్మా ప్రేమించు నీ వెంట కుక్కలా పడేలా కవ్వించు మీ మామగారు ఎదుట పడితే తలహా సిగ్గుతో ఉంచుకో తల్లి మీ అమ్మే ఉంటే ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేకపోను తల్లి ఏం చేస్తావు ధైర్యంగా ఉండమ్మా అలా ముందు సంతోషంగా అయ్యా ఎవరి కొడుకులు ఇంతకీ తమరు కుక్కలు రాజావారా రాజా కుక్కలు వారా ఇంతకీ మీరు సర్కస్ కంపెనీ వాళ్ళ లేక ఈ ఇంటి వర్కర్స్ కంపెనీ వాళ్ళ బాగా మాట్లాడుతున్నారు ఇంతకీ తమ కుక్కకి సన్మానమా తమకి సన్మానమా సన్మానం కాదు సంబంధం పెళ్లి సంబంధం
ఏ నాయన ఇచ్చే వాళ్ళుంటే నిక్షేపంలా చేసుకుంటాను. ఎటొచ్చి పెట్టబోయేది మూడో ఫ్యామిలీ అంటే ఇంతకు ముందే ఈ మాసిన గడ్డం మీసం చూస్తే గ్రహించలేరా ఎన్ని ఫ్యామిలీలు ఉండుంటాయో అని. ఎటొచ్చి ఈ పెళ్లి నాకు కాదు, మా అమ్మాయికి. దానికి ఈడొచ్చింది. ఏ వయస్సులో ఏది జరగాలో అది జరిగితేనే అందం. దాని బాధ చూడలేకపోతున్నాను. మా అమ్మాయిని కూడా మీరు చూసుకోండి. వద్దులేండి, సిగ్గుగా ఉందిలేండి. ఓహో, అంత సిగ్గుమాలిన వాళ్ళు అన్నమాట. మిమ్మల్ని చూస్తే మీ అమ్మాయిని చూసినట్టే అనిపిస్తోంది. పంప తీసి ప్రేమించేశారా ఏమిటి తల్లి? చెప్పమ్మా, సిగ్గుపడకు, లవ్ లో పడ్డావా తల్లి? మనిషి పిల్లల్ని పెంచలేక ప్రేగాలని పారేసే రోజుల్లో కుక్క పిల్లలు పట్టుకుని ఊరేగుతున్నావుటయా. ఊరి నీ అమ్మ నీ అక్క నీ పిల్ల ఊరునత్తయా? నాకు ఫ్యామిలీలు ఉన్నాయి కానండి, పిల్లలు లేరండి. అందుకనే దీన్ని పెంచుకుంటున్నావు. చాలా అందంగా ఉంది మీ అమ్మాయి. అందుకనే కదండి మీ అబ్బాయి అయితే ఈడు జోడుగా ఉంటుందని మోజుపడుతున్నావు. బాబు బాబు కాదనకండి, కట్నం గురించి బెంగపడకండి. తృణమో పణమో తప్పకుండా ఇచ్చుకుంటా. ఏమండి బాబు బాబు కాదనకుండా ఈ సంబంధం ఖాళీ చేయండి. నీ అవస్థ చూస్తుంటే నీతో వియమందాలనే ఉంది, కానీ మాది ఆడకుక్కే. ఓ నీ అమ్మ నీ అక్క నీ పెళ్ళం. మీనా, ముందుగా నాకు తెలియదు కనుక నేనేమీ తీసుకురాలేదు. మీనా, నీ తీయని నోటికి నీ తీపి పెడితే గుర్తుండదు, అందుకే కవులు చెప్పిన తీయని తీపి గుర్తిస్తున్నాను. అయితే కథానాయకులా ప్రత్యేకంగానే తీసుకుంటాను. ఇలా ఎక్కడికి? మా ఆంటీ దగ్గరికి. ఆంటీయా? మా అమ్మ స్నేహితురాలు. ప్రేమలాంటి కంపు కొడుతోంది, ఎవరొస్తున్నారబ్బా? హలో. ఈ లింక్ నూరేళ్ళు వెచ్చగా ఉండాలి. హౌ డు యు డు? హాయ్, విష్ యూ ఆల్ ది బెస్ట్. నా పుట్టినరోజు నీకు ఎంత గుర్తు ఆంటీ? చూసావా, నేను చెప్పలే ఆంటీ, మనోహరమూర్తి గారి అబ్బాయి విద్యాసాధన కూడా తీసుకొచ్చాను. నమస్తే. పాప ఆంటీ చూడలేదు, మాట్లాడలేదు. బహుమతిగా ఇచ్చాడు ఉంగరం. ప్రేమకు పెళ్ళికి దివ్య కల్పన, కలిమికి లేమికి
పూలవంతెనా అది దుష్యంత శాకుంతలం ఇది వసంత మనోహరం ప్రతి సెల్లయేటి గమ్యం సాగర సంగమం ప్రతి ఎలివేని ఆశయం పచ్చని కాపురం ప్రతి సెల్లయేటి గమ్యం సాగర సంగమం నయనములు మెరిసే వనలక్ష్మి సాక్షిగా తరులతలు విరులు కురిసే ఋతుశోభ రుజుగా సెంటర్ పాయింట్ ఇదన్నమాట. నేనే తోడుగా ఉన్నప్పుడు ఇంకా నా తాళింపుకు వసంత ఇంకా దాటేసి లాభం లేదండి. నేను నాకు భార్య ఉంది కనుక నీకు తాడి కట్టలేను. నా భార్య గొడ్రాలు కాదు కనుక నీ బిడ్డలక్కర్లేదు. నాకు కావాలి. ఆ మాటకొస్తే ఏ ఆడదానికైనా కావాలి. మంగళసూత్రం లేనిది సుమంగళి కాదండి. బిడ్డ లేకపోతే ఆడదాని బ్రతుకి పరిపూర్ణత లేదండి. భయమైతే రహస్యంగా తాడి కట్టండి. గుండెల్లో దాచుకుంటాను. కానీ దాచుకోలేని నా బిడ్డకు తండ్రి మీరే గనుక
రేపు నలుగురు వేలు పెట్టి చూపకుండా జవాబుగా నిలబడమంటున్నారు. నన్ను ఉపయోగించుకోవడానికి నేను ఒప్పుకుంటాను, కానీ నా పేరును ఉపయోగించుకోవడానికి మాత్రం నేను ఒప్పుకోను. జనంలో నా ఇమేజ్ని తగ్గించుకోలేను. సింపుల్ గా సెంటర్ పాయింట్ చెప్తున్నాను, అబార్షన్ చేయిస్తాను. చూడండి, తల్లి గర్భంలోని బిడ్డను చంపడానికి ప్రయత్నిస్తే ఆ తల్లి పులి కంటే ప్రమాదకరంగా మారుతుందండి. నా ఆస్తి కోసమా నువ్వు ఇలా మారుతుంది? ఆకాశాన్ని కిందకి లాగేయాలని, సముద్రాన్ని నిలువున తాగేయాలని అనుకుంటున్నావా వసంత? మనసును హరించేవాడినే గాని మంగళసూత్రాన్ని ఇచ్చేవాడిని కాదు. కన్నవారు పోయాక, ఉన్నవారు కనపడగా, గాలిలో దీపంలా నేను అల్లల్లాడిపోతుంటే ఆదరణగా మీచే అడ్డుకుంది. అందుకే ఈ దీపం మీకే అంకితమైపోయింది. ఇవేమి నాకొద్దండి, పసిస్తాడు కండి, ఇంత కంచి పోయండి చాలు. నా మనిషికి అంత కర్మ పట్టదు. డబ్బుకి బిడ్డను చెప్పుకునే కర్మ ఏ తల్లికి పట్టదు. నాకు కావాల్సింది నువ్వు కానీ నీ బిడ్డ కాదు. ఏమండి, బిడ్డ పేరుతో నా కాళ్లకు బంధమే, మన మధ్య ఏది అడ్డుండకూడదు. కానీ ఈ బిడ్డ మన బిడ్డండి. అసలు బిడ్డే బ్రతికి బయటపడకూడదు. అసలు బిడ్డ బ్రతికి బయటపడకూడదు. బ్రతికి బయటపడకూడదు. అసలు బిడ్డ బ్రతికి బయటపడకూడదు. బ్రతికి బయటపడకూడదు. బయటపడకూడదు. నాకున్న ఒకే ఒక ఆసరా ఇది. నాకున్న ఒకే ఒక ఆసరా ఇది. నాకున్న ఒకే ఒక ఆసరా ఇది. ఆస్తి కోసం అన్న అభాండం వేసిన తర్వాత మీకోసం ఉన్నా ప్రయోజనం లేదు. బిడ్డ కోసమే ఉండాలి. మన బిడ్డలో మిమ్మల్ని చూసుకుని బ్రతుకుతాను. మరెప్పుడూ మీ కంటపడకుండా ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. అయితే నాకు బిడ్డ దక్కాలి. మీరేం చేసినా సరే నా బిడ్డ ప్రాణాలతో బయటపడాలి. ఎమర్జెన్సీ కేసు, పాపం ఎవరో దారేపోయే వాళ్ళు తీసుకొచ్చారు. అయితే ధర్మాస్పత్రికి తీసుకెళ్ళమను. ఇలా దారేపోయే దరిద్రులందరినీ చూస్తే ఇది నెల తిరగక ముందే మూసేయాల్సి వస్తుంది. అది కాదు డాక్టర్, నీకే చెప్పేది. డాక్టర్ ఆమెను ఇక్కడే జాయిన్ చేసుకోండి, బిల్లు నేను పే చేస్తాను. చూడమ్మా, ఇక్కడ ప్రాణం పోస్తారు కానీ ప్రాణం తీరు. అయినా మీరు ఉద్రేకపడకూడదు, ఏ క్షణంలోనూ డెలివరీ అవ్వచ్చు. నర్స్ నా బిడ్డను చంపేస్తారు, నా బిడ్డను నా కాకుండా చేస్తారు, నా బిడ్డను చంపేస్తారు, నా బిడ్డను నా కాకుండా చేస్తారు. నా బిడ్డను చంపేస్తారు,
నా బిడ్డ, నా బిడ్డ. నా బిడ్డ, నా బిడ్డ. డాక్టర్, నా బిడ్డ డాక్టర్. చనిపోయే పుట్టాడమ్మా. ఇలా చూడమ్మా. ఐఎమ్ సారీ, పాలింతలకు షాకింగ్ న్యూస్ చెప్పడం వల్ల చూపు మాట పోయే ప్రమాదం ఉంది. ఏడుపు నేను విన్నాను, కానీ చనిపోయి పుట్టాడని డాక్టర్ చెబుతుంది. సందేహమే లేదు, నా బిడ్డను వేరే హీరో చేశారు. వారి భార్య బిడ్డ బ్రతికే ఉన్నారంటే నేను బ్రతికే ఉండడం అవసరం. అంటే అంటే ఎందుకే కన్నీరు? నేర్చుకునే గాని నా బుద్ధులు నేర్చుకోలేదు. నువ్వైతేనేమి, మేమైతేనేమి? నువ్వు ఇంటి కాపలా, మేము అయ్యగారు ఇంటి కాపలా. పంచాతం మంది మంది ఒకటే కులం. కులం ఒకటేనంటూ దాని ఓటు అడుగుతున్నారైట్రా? దానికి ఓటు హక్కు లేదు. నిజం కాదంటావా? ఊరి నీ అమ్మ నీ అక్కని పెళ్ళం వాడదరే కదూ. అయినా ఇంటోళం చూసి మరుగుతావు, బయటోళం చూసి అరుస్తావు. ఇంతకీ నువ్వు కుక్కవా లేక? నీకు మనవరాలిని అయినా దొంగలకు మూగుండి తాతయ్య. నీ ఆలోచన నాకు తెలుసు గాని ఇందా అలిగినప్పుడల్లా అల్లుడికి ఒక బహుమతి పారేసినట్టు మురిగినప్పుడల్లా కుక్కకు ఒక బిస్కెట్ విసిరేయాలి. అప్పుడు అది అరవదు కరవదు. హైదరాబాద్ లో ఉండాలి కాదు, ఢిల్లీలో ఉండాలి. మీరు వెళ్ళి ఇందాక నేను చెప్పింది చేయండి. ఏమిటమ్మా ఇది, రెండు కళ్ళు వచ్చేసినంత ఆనందంగా అడుగులేస్తున్నావు? కాఫీ ఇవ్వాలనే వాళ్ళు ఏమీ అనుకురుగా. వంటగదిలో నిప్పేదేలా అంటుకుంటే ఎంత ప్రమాదం చెప్పు. అందుకే వంట కూడా నేనే చేస్తున్నాను కదా. నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు? ఆపరేషన్ చేయించి నీకు కళ్ళు తెప్పించడానికేగా నేను ఈ డబ్బు సంపాదిస్తున్నాను. అయినా నక్కలరగని బొక్కలు ఉంటాయా, కుక్కలరగని నక్కలు ఉంటాయా? ఆంటీ చిన్నాన మంగళగిరి గారు. ఓ నమస్కారం అండి. ఎవరు? మనోహరమూర్తి గారు అబ్బాయి. ఈ ముగ్గురు నీకు లేరు కదూ, నీకున్న మీ నాన్నగారిని ఆశీర్వదించేస్తాను. ఇదంతా వారి చలవే బాబు. మా చర్మం ఒలిచి చెప్పులుగా కుట్టినా వారి రుణం తీర్చుకోలేము. కొయ్యి కొయ్యిరా కొయ్యిరా పోలిగా అంటే పాలకొల్లు బత్తాయిలో కొబ్బరి బొండాలని తీసి అన్నాడండి. ఏదో మాట వరుస కన్నానే చెప్పులు అనగానే ఎలా కరెక్ట్ అయిపోయిందో చూశారు. వెళ్ళొస్తామండి.
చేసుకోదే. మరకపోతే కుక్క కాదనుకుంటారని ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తుంటారండి. సింపుల్ గా సెంటర్ పాయింట్ ఏమిటంటే ఇవాళ మన ఇద్దరం ఒకటైన రోజు. నీ మెడకు బంధం, నీ గుండెకు అందం తీసుకొచ్చాను. ఉంగరంతో ప్రారంభమై ఒళ్ళంతా బంగారం చేశారు, ఇంకా ఎందుకు? స్వరాలు ఏడే అయినా వాడే కొద్దీ ఉన్నామంటాయి, సరసానికి దశలు మూడే అయినా వాడే కొద్దీ ఉంటూనే ఉంటాయి అని రసజ్ఞులు అంటారు. ఓయ్, మనిషి కోత అయ్యేటప్పుడంటే తన అద్దం చూసుకుంటున్నప్పుడు, కుక్క అయ్యేటప్పుడంటే ఆడది బొడ్లు చూపినప్పుడు, మరి మనిషి అయ్యేటప్పుడయ్యా అంటే పాపం పండినప్పుడే. ఈ కాలేజీలోనే నీకు సీటు దొరికినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను రా శ్రీరామ్. కానీ నేను అడిగినప్పుడు ఒక్క సీటు కూడా లేదని, విఐపి సీట్లు కూడా అయిపోయాయని ప్రిన్సిపల్ నాతో చెప్పారు. అయినా తలుచుకుంటే లేని సీట్లు కూడా పుట్టుకొస్తాయరా అని నేను చెప్పానా? నువ్వు నమ్మలేదు. కానీ ఈవేళ వారే నాకు సీట్ ఇప్పించారు. డబ్బుకి పలుకుబడికి లొంగంది ఈ ప్రపంచంలో ఏది ఉండదు బ్రదర్. ఇది కూడా తెలియదంటాపతి విక్రమార్కులు అయి ఉంటారు, అందుకే లోక జ్ఞానం తెలియదు. వీడికి సీటు దొరకలేదంటావా? నేను ఆమె ఇప్పించలేదంటావా? ఆ రోజు శ్రీరామ్ ఒక మామూలు మనిషి, ఈరోజు అతని వెనుక మీ నాన్నగారు నిలబడి ఉన్నారు. అంటే పెద్దవారు ఎవరైనా వెనుకుంటే తప్ప సీటు దొరకదన్నమాట. విద్యాసాగర్, అబద్ధం ఆడరాదు, అన్యాయం చేయకూడదు, అధర్మం సహించరాదు అని బోధించే పాఠశాలలు కాలేజీల్లోనే న్యాయం ధర్మం చట్టం ఎందుకు నశించిపోతున్నాయి సార్? ఆదర్శం వేరు, బ్రతుకు తెరువు వేరు. ఆ బ్రతుకు తెరివే మాకు నేర్పించవచ్చుగా. అబద్ధం అనేదే మనిషి పీల్చే గాలైతే, మోసం అనేదే మనిషి త్రాగే నీళ్లైతే, లంచాలు లావాదేవీలు నిత్యావసర వస్తువులైతే నిజాన్ని మాకెందుకు నేర్పిస్తారు, న్యాయాన్ని మాకెందుకు నూరిపోస్తారు? ఎక్కడ ఏది చెప్పాలో అదే చెప్పాలి. పైగా పుస్తకం జీవితం, చెవి కన్ను లాంటివి. ఒకదానికి కనిపించకపోయినా మరొక దానికి వినిపించకపోయినా మనిషికి రెండూ అవసరమే. కానీ ఒక్కటే రెండు పనులు చేస్తోంది సార్, అవి కూడా విరుద్ధమైనవి చేస్తోంది. ప్రాణం పోయినా అబద్ధాలు ఆడొద్దని నేర్పిస్తారు, ప్రాణపాయ స్థితిలో మాత్రం అబద్ధాలు ఆడవచ్చునని సూచిస్తారు. పొగ పీల్చరాదని మాకు నేర్పించే టీచర్లు సిగరెట్ కాల్చిందే ఉండలేరు, మద్యం త్రాగరాదు అని బోధించే లెక్చరర్లే తప్ప తాగుతుంటారు. ఇలా చెప్పేదొకటి చేసేదొకటి అవుతుంది. ఎందువల్ల? వీటన్నిటికీ మూలం ఏది? ఈ లోపం ఎక్కడుంది? మీ నాన్నగారిని అడుగు. మాకు నేర్పించేవారు మీరే గనుక నాకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మీదే. నీ ప్రశ్నలన్నింటికీ సమాధానమే మీ నాన్నగారు. కాలేజీలో ప్రిన్సిపల్ గారికి చాలా విషయాలు చెప్పావట. అడిగారు శ్రీరామ్ కి సీటు ఇప్పించడం తప్పనేగా? కాదు. కాకపోతే? ఆ విధానం తప్పని. ఓహో, అయితే అతను సీట్ క్యాన్సిల్ చేయించేస్తాను. అది కాదు నాన్న. మరేమిట్రా? నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం, శాంతి ఇక్కడే గాని మరెక్కడా లేవనేదే నా బాధ. చేపల నీళ్లలోనే ఎంతుకుంటాయి ప్రాణంతో ఉండటానికి. అలాగే నీతి సూత్రాలు కూడా పుస్తకాల్లోనే భద్రంగా ఉంటాయి, బయట పడితే గిలగిల తన్నుకు తస్తాయి. అరే, నీలాంటి వాడు ఎవడో బ్రతికించాలని చూసినా సాధారణంగా అందరూ చంపి తినేయాలనే చూస్తారు. తింటున్న కొద్దీ పుట్టుకొస్తాయి నాన్న. పుట్టుకొస్తున్న కొద్దీ తింటుండాలి నాన్న. ఎందుకంటే గడ్డి పెరుగుతూ పోతే నేలంతా గడ్డిమయమైపోయి మనం కనిపించం. అందుచేత ఆ గడ్డిని తింటానికి పశువులు పుట్టాయి, అవి పెరిగినా ఇబ్బందే గనక వాటిని తింటానికి పులులు సింహాలు మొదలైన మృగాలు వచ్చాయి. అలాగే నీతి నియమాలు పెరిగిపోయినా ప్రమాదం గనక వాటిని తింటానికి మనుషులు అలవాటు పడిపోయారు. అంటే మనం కూడా వన్య మృగాలుగా మారిపోతున్నాం అనమాట, మానవత్వం మర్చిపోతున్నాం అనమాట. అవి మహాత్ములు చెప్పే మాటలు రా. వారే ఈ తరానికి ఆదర్శం, అందుకే వారిని పూజిస్తున్నాం. అయితే వారు చెప్పిన మాట విని అందరూ మహాత్ములయ్యారనుకో, ఎవ్వరికీ పూజలు జరగవు. కాబట్టి మహాత్ములకు ఈ దేశంలో పూజలు పునస్కారాలు జరగాలి అంటే
వారు చెప్పింది మనం చేయకూడదు. చేశామనుకో మరో సమస్యలు ఇస్తుంది. నీతి నిజాయితీలు అందరూ పాటిస్తూ ఉంటే, న్యాయ ధర్మాలకు అందరూ కట్టుబడి ఉంటే పోలీసు వాళ్లకు పని ఉండదుగా, కోర్టులు కచేరీలు అసలుండవుగా. మనం ప్రయాణించే రైలు నడపడానికి ఒక్క డ్రైవర్ తప్ప ఆ రైళ్లలో కాపలాకి ఏ ఇతర రైల్వే ఉద్యోగులు ఉండవలసిన అవసరం లేదుగా. ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్లోనూ తగ్గించుకుంటూ పోతే 180 మంది నిరుద్యోగులుగా మారిపోతారు. కాబట్టి దేశంలో 80% ప్రజలకు చదువుకున్న మేధావులకు పని పాట కల్పించాలంటే ఇలాగే సాగిపోవాలి. నువ్వు చెప్పిన పంచసూత్రాలు నశించిపోవాలి. అక్కర్లేదు, పట్టుదల కృషి ఉంటే ఏ సమస్యనైనా న్యాయ మార్గంలోనే సాధించవచ్చు. ఒడ్డున ఉన్న ప్రతి ఒక్కడూ నీలాగే అనుకుంటాడు. ఈ జీవన సాగరంలో దిగాక రాళ్ళు రప్పలు తగిలినప్పుడు నీ న్యాయం వెన్ను విరిగిపోతుంది. అది అంత బలహీనమైంది కాదు. జలగలు పట్టి పీల్చినప్పుడు నీ ధర్మం నీరు కారిపోతుంది. అది తట్టుకోవచ్చు. కొండల్ని ఢీకొన్నప్పుడు నీ నీతినెత్తి పగిలిపోతుంది. అయినా పర్వాలేదు. సుడిగుండాల్లో పడి దొరికిపోయినప్పుడు నీ నిజాయితీ తడారిపోతుంది. ప్రాణం మాత్రం పోదుగా. మిగతావన్నీ పోగొట్టుకుని ఆకలికి ఆవురావురమంటావు. అప్పుడు ఇష్టం లేకపోయినా అసత్యమనే వెల విసరాలి, అవినీతనే ఎరవేయాలి, అన్యాయమైన పచ్చ నోట్ల లాంటి పచ్చి చేపలను పట్టి తీరాలి, అధర్మమైన వాటిని కొట్టి తినాలి, లేకపోతే బ్రతకలేవు, గమ్మించారలేవు అని మీ తాతయ్య అనేవాడు. సింపుల్ గా సెంటర్ పాయింట్ ఏమిటంటే, ధనవంతులనే ఈ లైట్లు వెలగటానికి శ్రమజీవులనే కొన్ని వైర్లుండాలి. ఆ శ్రమజీవులే విజృంభిస్తే ఈ వెలుగు పేలిపోతుంది. అందుకనే కరెంటు తీగలకు రబ్బరు తొడుగులేసినట్లు కష్టజీవులకు విశ్వాసం అనే కవచం తొడిగేశాంగా. ఏడాదంతా చిరిగిన గుడ్డలు కట్టుకున్నా పండగ నాడు ఓ కొత్త చొక్కా వాళ్ళ మొహాన పారేస్తే మన కాళ్ళ దగ్గర కుక్కల్లా పడుంటారు. ఎప్పుడైనా ఆకలేసి అరుస్తారని మిగిలిపోయిన ఎంగులు మెతుకుల్లా అప్పుడప్పుడు అప్పులని కాడిదులని రిక్షాలని వాళ్ళకిస్తుండాలి. పుస్తలు మనమే కొని పెళ్లిళ్ళు కూడా చేస్తుండాలి. వాళ్ల కత్తిని సుత్తిని నీతితో కట్టయ్యాలి. వాళ్ల కొడవల్ని గొడవల్ని శాంతితో మట్టయ్యాలి. అదే న్యాయం, అదే ధర్మం. అంతా దగ మాసం స్వార్థం. ఈ భూమి మీద ఎప్పుడైతే గీతలు గీసుకుని ఇది నాది ఇది మాది అనే హద్దులు ఏర్పరచుకున్నామో అప్పుడే స్వార్థానికి బీజం వేశాం. పెళ్లి పద్ధతి తెచ్చిపెట్టుకున్నప్పుడే ఆ పునాదిని గట్టిపరుచుకున్నాం. నా భార్య, నా బిడ్డ, నా తల్లి, నా ఆస్తి, నా దేశం, నా మతం, ఇవన్నీ స్వార్థం అనే పదం నుండే పుట్టుకొచ్చాయి. ఒక విషయం చెప్పు, రెండిళ్ళు తగలబడుతున్నాయి, అందులో ఒకటి నీ ఇల్లు. ముందు నువ్వు ఏ ఇల్లు అర్పుతావు చెప్పు. నీ ఇంటినేగా చెప్పడానికి అభిమానపడుతున్నావు. ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తే మంచివాడివే అవుతావు. కానీ ఆ మంచి విలువ తెలియాలంటే ప్రక్కనే చెడు ఉండాలి. గన్నేరు పువ్వు ఉండబట్టే గులాబీకి విలువ వచ్చింది, ఉప్పు నీరు ఉండబట్టే మంచినీటికి విలువ పెరిగింది. ప్రక్కన మరొకటి ఉంటే తప్ప ప్రకృతిలో ఏ ఒక్కదానికి విలువ ఉండదు. అంతెందుకు, మనిషిలోనే విషం అమృతం రెండూ ఉన్నాయి. నువ్వు పీల్చేది బయటకు వదిలేది గాలే అయినా ఒకటి ప్రాణం పోస్తుంది, మరొకటి ప్రాణం తీస్తుంది. కాబట్టి మంచి చెడు రెండూ మన చిరంజీవులే. నీలాంటి వాళ్ళు గావు కేకలేసినా వాటికి చావు రాదు, మనిషికి మరో చావు లేదు. సుఖం శాంతి లేకుండా ఇతరుల కోసం బ్రతికే మహాత్ముడివి కావాలనుకుంటావు, నీ కోసం నువ్వు హాయిగా బ్రతికే నాలాంటి మామూలు మనిషివి కావాలనుకుంటావో నువ్వే తెలుసు. ప్రత్యాక నువ్వు లేని నీ శవం ఊరాగాలనుకుంటావో, నువ్వు బ్రతుకున్నప్పుడే నీకు నువ్వుగా ఊరాలనుకుంటావో ఆలోచించుకో. మీ నాన్నగారితో తప్పు పడ్డావన్నమాట. ఆయనతో కాదు, ఆయన సిద్ధాంతంతో. అయినా ఓడిపోయాను. ఆయన ప్రశ్నలకు నాకు సమాధానమే దొరకలేదు. నేను పుస్తకాలతో మనం నేర్చుకున్న దానికి, జీవితంతో ఆయన చదువుకున్న దానికి సముద్రానికి ఒడ్డుకి ఉన్నంత తేడా ఉంది. అయినా కన్నవారితో తగువులేమిటి సాగర్? నేనిప్పుడు అలా పోటీ పడను బాబు. మా నాన్నగారు ఉన్నప్పుడు వారు ఎలా చెబితే అలా చేసేదాన్ని. నేనేదైనా చెబితే ఆయన వినేవారు. ఒక క్షణం కూడా నన్ను చూడకుండా ఉండలేకపోయేవారు. అందుకే నాకు తెలిసి తెలియని రోజుల్లోనే మా నాన్నగారు పోయినా ఇప్పటికీ వారిని మర్చిపోలేకపోతున్నాను. వారి ఫోటోకి దండం పెట్టుకోదు కానీ వీధిలోకి రాలేకపోతున్నాను. అలాగే మా అమ్మ కూడా నాకు తండ్రి లేని లోటు తెలియనివ్వకుండా తల్లే తండ్రే పెంచుతోంది.
నేనే తన జీవితమై బ్రతుకుతోంది. భర్తతో ఉంటూ 14 ఏళ్ళు అరణ్యవాసం చేసిన సీతా మహాలక్ష్మి కంటే భర్త పోయాక పిట్టతో వనవాసం చేస్తున్న నా తల్లి ఎంతో గొప్పది సాగర్. అందుకే మా అమ్మ ఏం చెబితే అది నాకు వేదవాకు. నాకే కాదు, ఎవరికైనా తల్లిదండ్రులే ప్రత్యక్ష దేవాలు. అలాంటిది నువ్వు. నువ్వు నిజంగా అదృష్టవంతురాలు మీనా, అదృష్టవంతురాలు. నువ్వు మాత్రం లేనిపోయిన ఆలోచనలతో తెగితేగిన సమస్యలతో బుర్ర పాడు చేసుకుంటావు. మా తల్లి మళ్ళీ మొదలు పెట్టావా టీచింగ్? నువ్వెప్పుడు నవ్వుతూ ఉండకపోతే టీచింగ్ ఎవరెత్తుకుపోయారు అంచేత. థ్యాంక్ యూ. నాకేం కాలేదుగా క్యారియర్. అబ్బే పర్వాలేదు, దెబ్బేం తగలేదుగా. ఆంటీ నేను సాగర్ని. సాగర్ ఆంటీ. బాబు ఆంటీ ఎంత పెద్దవాడి అయిపోయా, ఇలా కూర్చో కూర్చో. ఈ ప్రక్కనే ఉన్న వసంత ఆంటీ దగ్గరికి ఈ మధ్య వచ్చాను. అప్పుడు నువ్వు ఇలాగే ఏ స్విమ్మింగ్ కు వెళ్ళుంటాను? నా బాల్యమంతా విదేశాల్లో గడిచిపోయింది కదా బాబు, నా అనేది మిగిలకపోయినా ఈ స్విమ్మింగ్ సన్ బాత్ నన్ను విడిచిపెట్టడం లేదు. కానీ నువ్వు నన్ను ఎందుకు విడిచొచ్చావో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. కారణం మీ నాన్నగారి. తండ్రి వచ్చే గుడికే కొడుకు వచ్చాడు, ఆ తండ్రి చదివేబడే కొడుకు చదవడు కదా. మన వ్యవహారం సాగర్కి తెలిసిందన్నమాట. అతని వ్యవహారం నాకు వదిలేయండి, నేను చూసుకుంటానన్నానుగా. ఓకే, కానీ వాడి న్యాయం ధర్మం పిచ్చి కుదర్చిపోయి నువ్వే వాడి పిచ్చిలో కొట్టుకుపోయావు సుమా. పట్టుకోవడానికి మీరున్నారుగా. వచ్చారు
ఆగు అవమానం నేర్పని రాక రాక సింహం సింహం అయ్యో మంగళగిరి గారు సింహం అంటే నన్ను కరిచిందండి రండి అయ్యో ముట్టండి మంగళగిరి గారు రండి పట్టుకోండి పడిపోతున్నా నా కొడుకు అయ్యో 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 అమ్మో తోకలు తక్కువగానే కోతులు మూకే అమ్మో మంగళగిరి గారు మీకు కుక్కను కట్ చేశానండి నన్ను కరవు కదా లేకపోతే మిమ్మల్ని కుక్కలా కరిచిందబ్బా కరవడం మానేసినప్పుడు కరిచిందండి నీ అమ్మ నీ అక్కని పెళ్ళం ఆ తేడా మీ జాతికి లేదు కదా అయినా నీకుదేం బుద్ధి వచ్చిన వాళ్ళందరినీ కరుస్తుంటే మన వ్యాపారం దెబ్బతిరిపోదు వేధవలంచముంటాని ఇది భూత్ అనుకుంటున్నారేమో మా తాతయ్య తీవెన్ లమ్మంటే నీటి ఎందు జా అంటే పుట్టినది కనుక లంచ అంటే లక్ష్మీదేవి అన్నమాట నీ ఆలోచన చూస్తుంటే సినిమా కథలు అలటానికి పనికొస్తామనిపిస్తుంది కవిత్వం గడ్డనుకొని గాడిదలని పడి మేడు మొదలెడితే అలా నీ ఏసుకాలు మారవే ఏ నిర్మాత అయినా చూస్తే మద్రాసు ఎత్తుకుపోతాడు నీ అమ్మ నీ అక్క నీ పిల్ల నాయమ్మ నాయక్క నా పెళ్ళం వదిలండి నెమ్మదిగా మాట్లాడికే ఊర్చుకోవాలి అబ్బా ఈ మాత్రానికే పెద్ద బాధపడిపోయినట్టు నా అందమంతా ఈ వెంట్రుకలే కదండి జీవితంలో మారరు మారలేరు నా మనసు ఎప్పుడో నీకు ఇచ్చేశాను లావండి మనసు అనేది పదుగురికి పంచేది కాని ఒక్కరికే ఇచ్చేది కాదు ఎంతగా ఉంది తల్లి తండ్రి భార్య బిడ్డ స్నేహితులకి అందరికీ పంచాలి అందరికంటే నిన్నే ఎక్కువగా చూస్తున్నానుగా పెంపుడు కొత్తలానేగా ఊరంట వెళితేనే పెంపుడు కుక్క గొలుసు పేరంటానికి వెళితేనే ఆడదానికి పుస్తలు కావాలి కాని మంచం దగ్గర మంచం మీద ఉండేవాళ్ళకి ఎందుకు అని కుక్కతో పోల్చారన్నమాట అది కాదు అయితే దాంతో కాపురం చేసేవాళ్ళే ఉంటారు ఇలా కోపం వచ్చినా మోజు తీరిపోయినా వీధిలోకి విసిరేయకుండా విసిరేసినా బ్రతకడానికి డబ్బు కావాలి కాని లైసెన్స్ పెళ్ళెందుకు మీకు న్యూసెన్స్ తగ్గిద్దామని సాగర్కి న్యూస్ సెన్స్ తెప్పిద్దామని అక్కడ కూడా ఒప్పుకున్నాడు మన పెళ్లికి తండ్రి పెళ్లికి కొడుకును ఒప్పించారు మీరెందుకు ఒప్పుకోరు పాపిల్లు కూలిపోతే అందంగా ఉండే కొత్తిల్లు కట్టుకోవడం లేదు లావణ్య బిడ్డ పోయినా మరో బిడ్డను తెచ్చి పెంచుకోవచ్చు డబ్బంతా పోయినా మళ్లీ కూడా పెట్టుకోవచ్చు కానీ ఒక్కసారి పరువు పోతే మాత్రం మళ్లీ సంపాదించుకోలే ఆలోచించుకో తాటి చెట్టు నీడ నీడా కాదు ఉంచుకున్నవాడు మొగుడు కాదు అని ఆమెకి తెలియదా తగిలించుకోవడం సులువే గాని వదిలించుకోవడం కష్టమని అతనికి తెలియదా వస్తున్నా వస్తున్నా ఆంటీ నీకోసం చూస్తున్నా ఎందుకు ఆడు ఆంటీ ఈ బొమ్మతో ఆడుగు నీ ఇష్టం వచ్చినట్టు వాడుగు నే నాన్నని కమ్మను ముడేసుకున్నాను అనుకున్నాను కానీ అది ఇవాళ ఊడిపోయింది అతన్ని నా మెడగ వేలాడమన్నాను
కానీ నన్ను పడగదిలా మాత్రమే కనిపించే బనీలా ఉండిపోమన్నాడు. అంతేకాదు నా పరువు నీలా పర్వాలేను, కావాలండి నీ జీవనమే పరుచుగా అన్నాడు. వీల్లేదు, నేనుండగా నీకంత కర్మ పట్టడానికి వీల్లేదు. నేను నీ మీద ఆశలు పెట్టుకున్నాను, రాసాగా రా. మీ సునకరాజు గారు బ్రతికున్నారా అని డాక్టర్ కనకరాజు గారు అడిగి రమ్మన్నారు. మీకేమైనా పిచ్చెత్తిందా? మమ్మల్ని ఇంకా కుక్క కరవలేదుగా. నాకింకా ట్రీట్మెంట్ పూర్తి కాలేదుగా. అయితేనేమి? అవకపోతేనేమి? అది పోతేనేమి? మీరు పోతేనేమి? తరుస్తుందని నాకు భయం అండి. ఏమండి మాయలు పత్తి ప్రాణం చిలకలో ఉన్నట్టు నా ప్రాణం మీ కుక్కలో ఉందండి. ఎవడో పకటేష్ గారిలా ఉన్నాడు. అమ్మ కుక్క వచ్చేసింది అన్నం అండి. అమ్మో అమ్మో సాగర్ ఇలా వస్తారా? నువ్వు ఆంటీతో మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. సాగర్ ఆంటీ, ఆ మేడ పైన ఉన్నాం ఎవరు? ఏం చేస్తుంటుంది? పెళ్ళిందా? నెల దాటినా మీ నాన్నగారు రాలేదంటే వారు మారనట్టే. నువ్వేం కంగారు పడకు. మీనా, 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 మీనా. ఆంటీ నేను వెళ్ళొస్తాను. నీ గర్ల్ ఫ్రెండ్ తో స్నేహం కొరకే కాదు, ప్రేమ వరకు వెళ్ళావన్నమాట. నమస్తే ఆంటీ. ఓ నమస్తే. అంకుల్ ఉన్నప్పుడు నాన్నగారితో తరచూ వచ్చేవాడు, ఇప్పుడు ఇద్దరు రావడం ఒకరు అయిపోయింది. అబ్బే అదేం లేదంటీ. రా బాబు. అవును మీనా, ఏది నిన్ను కలవకుండా ఎక్కడికి వెళ్ళిందబ్బా? బహుశా బీచ్ లో ఉండొచ్చు. వస్తా ఆంటీ. ఇదిగో నీకు వచ్చింది ఈ ప్రశ్న? నన్ను ప్రేమిస్తున్నావా లేదా? అది నిన్ను నువ్వే అడిగి తెలుసుకోవాల్సిన ప్రశ్న. వెళ్ళకూడదు కాదు, నాతో తప్ప మరి ఆడదాంతో మాట్లాడడం కాదు, కనీసం చూడటం కూడా నేను సహించలేను నీకు తెలుసుగా. ఆమె ఎవరు? నిన్నెందుకు పిలిచింది? నువ్వెందుకు వెళ్ళావు? వెళ్ళామా పక్కలోనే ఎందుకు కూర్చున్నావు? నా దగ్గరేమో మూతి ముడుచు కూర్చుంటావు, అక్కడేమో పరిమితం చెందిపోతావు. ఒళ్ళు పడుకోలేకపోయావా? పడుకున్నాను.
నిన్ను చిన్నప్పుడు సాకింది. ఈ లావణ్య అంటే ఆదరణ తప్ప మా అమ్మ ఒడి నాకు గుర్తులేదు మీనా. ఐఎమ్ సారీ సాక. మీనా, ప్రేమో ఏమో చెప్పలేను కానీ నీ సమక్షంలో నేను పొందిన దాన్ని మరెవ్వరి దగ్గర పొందలేను. నేను అంటే ఆ అనుభూతి ఇలా ఉంటుంది అని చెప్పలేను మీనా. నేను పల్లవి దొరికింది ప్రేమ గీతానికి, అను పల్లవి కుదిరింది అనుబంధానికి. పల్లవి దొరికింది ప్రేమ గీతానికి, అను పల్లవి కుదిరింది అనుబంధానికి. ఇద్దరి హృదయాలు మన ఇద్దరి హృదయాలు ఈ పాటకు చరణాలు. పల్లవి దొరికింది ప్రేమ గీతానికి, అను పల్లవి కుదిరింది అనుబంధానికి. పల్లవి దొరికింది ప్రేమ గీతానికి. నవ్వులు చిలికే రవ్వలను రగలు సవ్వడి చేయని పూవలుగా. పల్లవి దొరికింది ప్రేమ గీతానికి, అను పల్లవి కుదిరింది అనుబంధానికి. పల్లవి దొరికింది ప్రేమ గీతానికి. కోరు శృతిగా ఊగే నడుమే ఒక వింత లయగా, వేసే అడుగే జత కోరు శృతిగా ఊగే నడుమే ఒక వింత లయగా. పల్లవి దొరికింది ప్రేమ గీతానికి, అను పల్లవి కుదిరింది అనుబంధానికి. ఇద్దరి హృదయాలు మన ఇద్దరి హృదయాలు ఈ పాటకు చరణాలు. పల్లవి దొరికింది ప్రేమ గీతానికి, అను పల్లవి కుదిరింది అనుబంధానికి. పల్లవి దొరికింది ప్రేమ గీతానికి. నీకోసం ఎవరు వచ్చారమ్మా? ఎవరు? సత్యారావు గారట. అతను కాదు కదా? Thank you.
ఆడదానికి భయం సహజం. కానీ మగాడి అభయం ఉన్నప్పుడు కూడా నిర్భయంగా చెప్పకపోవటం తప్పే సత్యం. ముందు పద, రిజిస్టర్ ఆఫీస్ పోయి పెళ్లి చేసుకుందాం, లేకపోతే మా పార్టీ కార్యాలయంలో. నీకంతా తొందరే, ఈ రాత్రికి నేను మా ఇంట్లో చెప్తాను. సమయం చూసి చెప్తానంటూ సంవత్సరం గడిపేశాం. కొంపదీసి ఇప్పుడు కూడా ఎబ్బెబ్బెబ్బెబ్బే అంటే అబ్బెబ్బెబ్బెబ్బే అంటారు. లేదు అబ్బబ్బబ్బో అనిపించుకుంటాను. అయితే రేపు శుభవార్త ఉంటాం అన్నమాట. ఓ ఎస్. సత్యానికి రోజులు కావమ్మా. హత్యా నేరం మోపి ఇతను అరెస్ట్ చేశారు. మనం నమ్మకపోయినా నమ్మించే సాక్ష్యాలు ఉన్నాయట. జీవిత ఖైదు తప్పట వివరంగా వ్రాశారు. అమ్మాయి నెల తప్పిందండి. నిన్న ఆపడానికి రాలేదమ్మా. నాన్నా మాకు కష్టపోయి అమ్మా. నాన్నా ముగ్గురం కలిసిపోదాం అమ్మా. సావిత్రి, సావిత్రిని నేను పెళ్లి చేసుకుంటాను. ఆనంద్, అవును మావయ్య, నేనంతా విన్నాను. సావిత్రి గర్భవతిని తెలిసే అంగీకరిస్తున్నాను. బావా సావిత్రి, ఇది త్యాగం కాదు, స్వార్థం. ఆడదానికి తాళి ఎంత అవసరమో మగాడికి ఆలి అంతే అవసరం. మధ్యలో ఏమీ లేకపోతే ఆకాశం నేల ఎంత బోడిగా ఉంటాయో, పిల్లలు లేకపోతే ఆలు మొగలకు అంత వెలితిగా ఉంటుంది. నాకు తరగని ఆస్తి ఉన్న దేశాభిమానంతో సైన్యంలోకి వెళ్ళానుగా. యుద్ధంలో దెబ్బతిన్నాను, సంసార జీవితానికి పనికి రాకుండా. సావిత్రి, సావిత్రి, స్వతహాగా నువ్వు పెరిగిదానివే అయినా, నువ్వు నేను కలిసి నీలో పెరిగాం గనక నువ్వు ధైర్యంగా బ్రతుకుంటావని అనుకున్నాను. మన బిడ్డ కూడా నీ దగ్గర ఉంటుందనే ఆశతోనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను సావిత్రి. మన బిడ్డ, ఈ పాప మన బిడ్డ. సావిత్రి, ఏదో నా తల్లి. అమ్మా అమ్మా, సత్యం లోపలికి రా. అది కాదు సత్యం, భర్త ఉన్నా సంసార సుఖం లేకపోవటం, ఆస్తి ఉన్నా నుదుట బొట్టు లేకపోవటం ఆడదానికి ఎంత బాధాకరమైన విషయం. బిడ్డను చూసుకుని ఆ బాధ మర్చిపోయాను సత్యం. గతాన్ని మర్చిపోయి భవిష్యత్తును ఊహించుకుంటూ వర్తమానంలో సాగిపోవాలన్నదే మనం నేర్చుకున్నాం కదూ. అప్పుడు ఇప్పుడు నీకు భవిష్యత్తు బిడ్డే, పోతే ఆనాడు గతం నేను, వర్తమానం ఆనందరావు గారు, ఈనాడు గతం వారు, వర్తమానం నేను అనే విషయాన్ని మర్చిపోతున్నందుకే బాధపడుతున్నాను. కన్నా తండ్రి బతికున్న కచ్చాడని పెంచుతున్నాం వినాలి. సత్యం అమ్మాయికి తెలిసిపోయింది సత్యం, తెలిసిపోయింది. చూడలేకపోతున్నానమ్మా.
ఊహించుకున్నాను. నాన్నగారి స్థానంలో మరెవరిని ఊహించలేనమ్మా, ఊహించలేదు. సావిత్రి వెళ్ళని, దాని సంగతి నీకు తెలియదు. హాస్యాన్ని కూడా బాధ భరించలేదు. ఈ నిజానికి ఏ అఘాయిత్యం చేసుకుంటుందో. తొలిసారి దెబ్బతిన్న ప్రతి లేత హృదయం నీలాగే చెలించిపోతుంది. అయినా జీవితంలో వెలుతురే కాదు, చీకటి కూడా ఉంటుంది. అమృతమే కాదు, విషం కూడా ఉంటుంది. ఇది నీకు చిక్కువేడని ప్రశ్నగా కనిపించిన, ఇందులో నీ తల్లి చేసిన తప్పేమీ లేదు. ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లాడాలనే ఆలోచన వచ్చినా తప్పే అవుతుంది. అలాంటిది మా అమ్మ పెళ్లాడింది. ఇప్పుడు ప్రేమించిన వారు వచ్చారు గనక మరోసారి పెళ్లాడదనే గ్యారంటీ ఏమిటి? అప్పుడు నలుగురు నన్ను హేళన చేయరు, నాకిద్దరు తండ్రులని. తప్పే ఉంది. అవును మీనా, ఏది తప్పో ఏది ఒప్పో ఎవరు చెప్పారు? ఇద్దరు భార్యలుంటే మనకు తప్పు, ఏడుగురు భార్యలున్నా మహమ్మదీలకు తప్పులేదుగా. పది మంది కలిసి తప్పును ఒప్పంటే అది ఒప్పే అవుతుంది, ఒప్పును తప్పంటే అది తప్పే అవుతుంది. ఆ మాటకొస్తే ఏడు కొండల వాడికి ఇద్దరు పెళ్ళాలు లేరా, పరమశివుడికి ఇద్దరు భార్యలు లేరా? కృష్ణ పరమాత్ముడికి ఎందరున్నారు, అలాగే ద్రౌపదికి ఐదుగురు భర్తలయ్యారు, కుంతీదేవికి ఐదుగురే. ఇవన్నీ తప్పులేనప్పుడు నీకు ఇద్దరు తండ్రులు తప్పెలా అవుతుంది? ఆ కాలం వేరు. ఏ కాలమైనా న్యాయం ఒకటే. కానీ అవి కథలు సాగర్. కథల వెనుక జీవితాలు ఉంటాయి, జీవితాల వెనుక కథలు ఉంటాయి. నువ్వెన్ని చెప్పినా ఎందుకో నా మనసు ఒప్పుకోవటం లేదు. ముందుగానే ముగింపు ఊహించుకోవటం వల్ల కలిగిన ఇబ్బంది. కానీ నిదానంగా యోచిస్తే, నీ తల్లి స్థానంలో నువ్వుండి ఆలోచిస్తే ఆమె ఏ తప్పు చేయలేదని గ్రహించగలవు. పైగా పవిత్రతను కాపాడుకున్న నీ తల్లిని, నీకోసమే బ్రతుకుతున్న నీ తల్లిని కాదనే హక్కు నీకు లేదు. ఏవో ఉదాహరణలు చెప్పి నేను ఒప్పించటమే నా ఉద్దేశం కాదు. ఎవరి కథలైనా సరే చాటుగా వింటూ ఒక తప్పు, విన్నా వాటి గురించి పట్టించుకోవటం మరో తప్పు, పట్టించుకున్న ఆత్మహత్యకు దారితీయటం మహాతప్పు. ఎందుకో తెలుసా? కథలో ఎన్నో మలుపులు ఉంటాయి, మనం ఊహించలేనివి ఎన్నో ఉంటాయి. పూర్తిగా వినకుండా మనం ఏ నిర్ణయానికి రాకూడదు. అడిగి తెలుసుకోవటం కూడా తప్పు కాదు. పద వెళ్ళాడు. రామీనా
రండి. మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎవరికి వారే తన తల్లిని ఒక దేవతగా ఊహించుకుంటారు. కానీ ఆమె కూడా ఒక మామూలు ఆడదేనని, ఆమెలోనూ తప్పులుండొచ్చని ఎందుకు అనుకోరు? ఏ తల్లైనా తన పిల్లకు మంగళసూత్రాల వరకే చెప్పగలుగుతుంది గాని మూల సూత్రాలు చెప్పలేదుగా. కన్నె పిల్ల మనసు కన్న తల్లికి తెలుసు. కానీ ఆ తల్లి మనసు తెలియాలంటే ఈ పిల్ల తల్లి కావాలి. అందుచేత ఈ దాగుడు మూతలాటలో ఈ అవకతవకలు ఈ ఆత్మహత్య ప్రయత్నాలు తప్పు అమ్మా. లేదమ్మా లేదు, నేనకి ఏ ఆత్మహత్య చేసుకోను. నువ్వు చెప్పిన దాంట్లో నిజం గ్రహించాను, నీ తప్పేం లేదని తెలుసుకున్నాను. యుక్త వయసు రాగానే తన కర్తవ్యాన్ని అది గుర్తు చేస్తుంది. ప్రేమో ఏమో తెలియని స్థితిలో ఆడపిల్ల పడిపోతుంది. పరిస్థితులు అనుకూలిస్తే పర్వాలేదు, లేకపోతే దారి తెన్నో లేని స్థితిలో చిక్కుకుంటుంది. అలాంటప్పుడు దొరికిన వాడితో ఏ దారైనా వెళ్ళాలి. రాజీ పడిపోయి బ్రతకాలి. 90 మంది ఆడపిల్లల కథ ఇదే, నా కథ అది. గత ప్రేమను త్యజించాను, భర్తనే పూజించాను, దార విడుచుకున్న అదృష్టాన్ని 17 ఏళ్ల తర్వాత మరలా పొందే అవకాశం వచ్చినా నేను అంగీకరించలేదమ్మా. ఆనందరావు గారి భార్యగానే తెర ముందుకు వచ్చాను, వారి భార్యగానే తెర వెనక్కు పోతున్నాను. అది హిందూ స్త్రీ ధర్మం కనుక. ఏ నిర్ణయానికి వచ్చావు? మీరు తెలుసుకోవాలి. ఇందా మీ పరువు నీ పెట్టిలో పెట్టారా? ఇది నీ పరువు, ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా చేసుకో. పిచ్చదానివి కాదు. మీకు పిచ్చకుండా చూసుకోండి. నేను గర్భవతిని. మీకు కాదు, మీ అబ్బాయికి. ఆగండి, పెట్టిన చెయ్యి కొట్టచ్చు, అలాగే తాళి కట్టని చెయ్యిని అడ్డొచ్చు. ఎప్పుడు ఒకరిదే పైచేయిగా ఉండదు మనోహరమూర్తి గారు. తండ్రితో పడుకుంటూ కొడుక్కి కాలు తోడి నన్ను, బిడ్డకు బిడ్డను కనబోతున్న నువ్వు ఎంతకైనా తెగిస్తావు. చప్పట్లకు బెదిరిపోయే పాలపిట్టను కాదు, సింపుల్ గా సెంటర్ పాయింట్ చెప్తున్నాను. ఈ లావణ్యను మీ ఇంటికి ఇల్లాలని చేస్తారు, మీ కొడుక్కు పెళ్లి చేసి కోడలుగా తెస్తారు, ఆలోచించుకోండి. పగలే చీకటి చేసేసినా సరే, నిద్రలో ముద్ర కొట్టేసినా సరే, తెల్లవారేలోగా లావణ్య బ్రతుకు తెల్లారిపోవాలి. గారు మీ దయ కావాలండి. గోవింద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 ోవి
ఊరినియా మనియా కని పేళ్ళం చేతి పనుడు అన్నమాట
గారిదైతేనేమి కుక్క అయితేనేమి వసుదేవుడైతేనేమి తలపాగా నాయుడు గారు అయితేనేమి సూది ముందు అయితేనేమి ఈ మంది అయితేనేమి ఆ ట్రీట్మెంట్ పూర్తయిన ఈ శుభ సందర్భంలో తమ పేరు చెప్పుకుని ఈ తీర్థం పుచ్చుకుంటున్నా రోసం లేనోడికి మీసం ఎందుకు నియమం లేనోడికి నామం ఎందుకు కుక్క కాటుకు మగ్రుడు కొరమండల ఎక్స్ప్రెస్ ఎంత డీజిల్లోనే వెళ్ళిపోద్ది ఆ మాటకు వస్తే దేశంలో చెప్పుకోదగిన తాగుబోతులు ఎవరు ఉన్నారండి జయప్రద జయలలిత జయసుధా వాణిశ్రీ నే తారలు చూపిస్తారు తాగుబోతులు దేవదాస్ ఉమర్ ఖయామ్ నేను నా తర్వాత నేను ఆ తర్వాత నేను మాత్రం కాదండి నీ అమ్మ నీ అక్క నీ పెళ్ళా బాగున్నారా అంట బాగున్నారా బాగున్నారా అంట బాగున్నారా నీ అమ్మ నీ అక్క నీ పెళ్ళా బాగున్నారా అంట బాగున్నారా బాగున్నారా అంట బాగున్నారా వెళ్ళాం కళ్ళెదుటనే వెళ్ళాం వెళ్ళాం కళ్ళెదుటనే తల్లి కాళ్ళు పట్టుకో పురుడు పురుడుకి అక్కకు చీర సారెలిచ్చుకో వెళ్ళాం కళ్ళెదుటనే తల్లి కాళ్ళు పట్టుకో పురుడు పురుడుకి అక్కకు చీర సారెలిచ్చుకో చిలక పలుకులు ప్రతి కొత్త సినిమాకి సతీమణిని పంపుకో మందు కొట్టి కొట్టి మందు కొట్టి ఇష్టమైన సందులోకి దూరిపో అమ్మ నా కొడక అప్పుడు నీ అమ్మ నీ అక్క నీ పెళ్ళా నోరెత్తితే ఒట్టు నీ నువ్వు తెచ్చితే ఒట్టు ఊట్టు తెలిసాక నీ జుట్టు కొరికేస్తారా నీ అమ్మ నీ అక్క నీ పెళ్ళా బాగున్నారా అంత బాగున్నారా బాగున్నారా అంత బాగున్నారా ఆఫీసరు శ్రీమతికి హారతి పట్టబోకు పచ్చడి జాడీలిచ్చి ప్రమోషన్లు తెచ్చుకోకు ఆఫీసరు శ్రీమతికి హారతి పట్టబోకు పచ్చడి జాడీలిచ్చి ప్రమోషన్లు తెచ్చుకోకు నోట కోకిల పాట సొంత డబ్బు ఖర్చు పెట్టి సన్మానం జరుపుకో జాతకాల ఎర్ర చూపి మంత్రుల నా కట్టుకో నువ్వు చేస్తున్నది అదే కదా తాత అప్పుడు నీ అమ్మ నీ అక్క నీ పెళ్ళా పైకి మెచ్చుకుంటారు లోన తిట్టుకుంటారు నీ అమ్మ నీ అక్క నీ పెళ్ళా బాగున్నారా అంత బాగున్నారా బాగున్నారా అంత బాగున్నారా నీ అమ్మ నీ అక్క నీ పెళ్ళా బాగున్నారా అంత బాగున్నారా బాగున్నారా అంత బాగున్నారా బాబు ఎవరో వచ్చి మీకు ఉత్తరం ఇచ్చారు అన్నా
నీకంటే పదేళ్లు పెద్దది, నాతో పదేళ్లు గడిపింది. ఆ లావణ్యతో చెడు సంబంధానికి నీకు సిగ్గులేదు. మీ ప్రశ్నలకు ఇదిగో సమాధానం. బాబు నీ బిడ్డకు తల్లిని కాబోతున్నానని మీ నాన్నతో చెప్పా. అప్పుడైనా వారు నన్ను పెళ్లాడతారని ఎంతో ఆశపడ్డాను. కానీ వారు నా మెడకు తాళి కాదు, ఉరితాడు బిగించాలని చూస్తున్నారు. అది ఏ క్షణాన్నైనా జరగవచ్చు. నేను పోతే నీ మీద వేసిన నింద నిందగానే ఉండిపోతుందని ఈ నిజం నీకు రాస్తున్నాను. మనిద్దరి మధ్య ఉన్న సంబంధం తల్లి బిడ్డల అనుబంధమే. ఇంటికొచ్చి
హలో మంగళగిరిని నీ దగ్గర డబ్బు ఎక్కడికి పోతుందండి పోతే నీ ఫోన్ రాగానే తీసుంటే పాపం లావణ్య బ్రతికిపోయి ఎన్ని హత్యలు చేసినా ఎవరికంటా పడకుండా జాగ్రత్త పడ్డావు దేవుడు అందరికీ కనిపిస్తే ఇరుక్కుపోతాడు హంతకుడు అందరికీ కనిపిస్తే దొరికిపోతాడు దేవుడు భక్తులకు హంతకుడు చచ్చే వాళ్లకు మాత్రమే కనిపిస్తారు కానీ లావణ్యను చంపడం ఆ తలపగాలాయుడు చూసేశాడు మన వ్యాపారం మూడో కన్ను చూడకూడదు చూసిన కన్ను ఉండకూడదు పైగా నేను అనుకున్నట్టే ఈ తలపాగా నాయుడు నా మీద నిఖావేసిన సిఐడి ఆఫీసర్ కుక్క కరవకుండానే కరిచినట్టు రంగేసుకొచ్చాడు నిజం చెప్పించాలని మాకు మందు పోశాడు వాడి నాటకం పూర్తి కాకుండానే తెరేసేశాను మంచి పని చేశాడు అయినా ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు ఈ వ్యాపారమే మానేద్దాం అనుకుంటున్నానండి నా బిడ్డకి నా మనవడికి మంగళం పాడేసి ఎవరి గురించి అయ్యా నువ్వు మాట ఎవరి గురించో మీకెందుకు చెప్తానండి ఇదిగో వచ్చేస్తున్నాను మీతో బేరం కుదిరాకే మంగళం పాడేస్తాను మంగళగిరి శవాల వ్యాపారం చేసేవాడిని శవాల వ్యాపారం చేసేవాడిని శవాల వ్యాపారం చేసేవాడిని ఆ మాటకొస్తే ఈ లోకంలో చచ్చిన వాళ్ళు ఎవరున్నారా వీరు వీరు నీ అమ్మ నీ అక్క నీ పెళ్ళం మీరు ఇక్కడే ఉండండి కుక్కరాగానే పట్టుకోండి అక్క నారాయణుడికైనా నామం పెడుతుంది కుక్క కహలాంతకుడికైనా కారం కొడుతుంది మీరు చంపించినా నేను చంపిన ప్రతి ఒక్కరూ మరొకరు బిడ్డలేగా వసంత నీ అన్న కూతురనేక ఆనాడు మంగళం పడతాను అది కళ్ళు పోయి చిల్లికుండా మాట పోయి మల్లెదండ అయిందనుకుని ఏ ప్రమాదం ఉండదనుకుని వదిలేశారు ఇప్పుడు బేరం తెచ్చేయండి మీ కొడుకు నా కూతురు ఇద్దరి ప్రాణాలని ఒకేసారి ఆరేళ్ల క్రితమే చేసుకున్న ఇండియా పాకిస్తాన్ సిమ్లా ఒప్పందమైనా బెసిగిపోతుందేమో కానీ 20 ఏళ్ల క్రితమే మన మధ్య కుదిరిన ఈ శవాల వ్యాపారం చెడిపోదు
ఏమైనా డబ్బు కోసమే చేస్తాను, ఏదైనా వ్యాపారంగానే చూస్తాను. ఆ మాటకు వస్తే ఈ దేశంలో డబ్బు కోసం వ్యభిచరించే వాళ్ళు ఎవరున్నారండి? మీరు నేను తప్ప ఇంకా ఎవరూ లేరు. ఇదిగో ఈ డబ్బు తీసుకో. ఇది లావణ్యం చంపినందుకు, ఇది సీఐడిని చంపినందుకు. తీసుకో. ఇంకా ఎంత డబ్బు కావాలో చెప్పు. బంగారం కరిగించి పానకంగా పోస్తాను మంగళకి. నువ్వు శాంతించడానికి ఎంత కావాలో చెప్పు. నీకు కావాల్సిన దగ్గర తీసుకో, లేదా మొత్తం తీసుకో. నా కొడుకును మాత్రం నాకు ఊర్లి అమ్మని అక్కని పెళం బంగారం అన్నా. ఏమిటి ఇతను పోలీసులకు అప్పగించాలి కానీ ముందర తెరవండి. తెలిస్తే వాడు నిన్ను నన్ను చంపేస్తాడు. ఇదివరకు ఎందుకు చంపాడు నాన్న? నిజానికి లావణ్య ఆంటీని చంపినందుకు వీడిని ముక్కలు ముక్కలుగా నరికి పారాయాలని నాకు ఉంది. కానీ మనం అదే పని చేస్తే వీడికి మనకి తేడా ఏముంది? పైగా మనకు హక్కు లేదు. దుర్మార్గాలు చేసే వాళ్ళందరినీ మనమే చంపడం ప్రారంభిస్తే ఒక్క సెకండ్కి కొన్ని వేల హత్యలు జరిగిపోతాయి నాన్న దేశంలో. దేశం సంగతి ఎవడ కావాలి? నా ఇంటి సంగతి, నా వంశం సంగతి, నా బిడ్డ సంగతి నేను చూసుకోవాలి. నా తర్వాత నా ఆస్తికి, నా అధికారానికి, నా కీర్తికి నువ్వే వారసుడు గనుక నిన్ను రక్షించుకోవడం కోసం ఏ సూత్రాలైనా పాటిస్తాను, నీ భవిష్యత్తు కోసం ఎంతనైనా హతమారుస్తాను, ఎంత నీచడికైనా దిగజారుతాను. బిడ్డల కోసం ప్రతి తల్లిదండ్రులు మీలాగే మర్దనలు చేసి అంతగా దిగజారితే ఈ లోకంలో మిగిలేదే ఉంటున్నా? మీరు హంతకులు అయినా నా కళ్ళతో ఈ హత్య జరగటానికి వీల్లేదు. పదండి పదండి. వరకు కన్న కొడుకు ముందే ముద్దాయిగా నిలబడాల్సిన గతి పట్టింది మీకు. ఇక మీరు తప్పించుకోలేరు. ఈ సాగరం నుండేటు పారిపోలేరు. పరువు ప్రతిష్టల పేరుతో మీరు తయారు చేసుకున్న మీ అందమైన పడవ ప్రశాంతమైన చోటుకు చేరుకున్న తుఫాను వచ్చినప్పుడు పగిలిపోతుందని ఏనాడో చెప్పాను. ప్రక్కన మరొకటి ఉంటే తప్ప ప్రకృతిలో ఏ ఒక్కదానికి విలువ లేదన్నారు. నిజమే. కానీ సూర్యుడుంటేనే భూమి కనిపించేదని, 24 గంటలు సూర్యుడే ఉంటే మనం మాడి మచ్చైపోతాం, చెడు ఉంటేనే మంచి కనిపించేదని, మనలో మంచిని మింగేసేంత చెడు ఉంటే మనిషినే మింగేస్తుందని. అందుకే దేనికైనా మితం ఉండాలి, స్వార్థానికైనా ఒక హద్దు ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మీరు చేసిన దుర్మార్గాలన్నీ మంచివేనని, చట్ట సమ్మతమైనవేనని ఈ లోకానికి నిరూపించండి. మీ కొడుకులని గర్వంగా చెప్పుకుంటాను. లేకపోతే మీరు నా తండ్రి కారని చెప్పుకోవడానికి కూడా నేను వెనుకాను. మనోహరమూర్తి గారు, కాదని చెప్పుకున్నా నువ్వు నా కన్న కొడుకువి కాకపోవు. అలాగే మీరు కాదని వాదించిన లావణ్య టీచర్ కి, వసంత ఆంటీకి మీరు భర్త కాకపోరు. లక్ష్మీదేవికి పుట్టిన నేను మీ కొడుకైతే
వసంత ఆంటీకి పుట్టిన బిడ్డ, లావణ్య గర్భంలో చచ్చిన బిడ్డ మీ బిడ్డలు కాకపోరు. మంచిగా బ్రతకడం కష్టం గనుక సులువుగా బ్రతకటానికే మృగాలుగా మారిపోతున్నాం. సర్వతీర్థమయ్యి మాత, సర్వదేవమయా పిత, అన్ని పుణ్యతీర్థాలు తల్లిలోనే ఉన్నాయి, సమస్త దేవతలు తండ్రిలోనే ఉన్నారు అంటారు. అందుకే అన్ని విధాలా ప్రయత్నించి తల్లిదండ్రుల్ని పూజించాలి అంటారు. కానీ సమస్త దయ్యాలు భూతాలు ఆవరించున్న మిమ్మల్ని కన్నతండ్రిగా ఇంతకాలం పూజించాను. దేవతలు అంటే నా తల్లి నేను పూజించకుండా నేను వెళ్ళిపోయింది. కాదు, వసంతే నీ కన్న తల్లి. సాగరమంత విశాల భావాలు కలిగిన నువ్వు ఈ నిజాన్ని భరించగలవు సాగర్. అంటే లక్ష్మీదేవి మనోహరమూర్తి గారుల అబ్బాయిగా బ్రతికిన ఈ నా 20 ఏళ్ల బ్రతుకు అబద్ధమైన నాన్న. సాగర్, నిజం కోసమే బ్రతికే నన్ను కూడా కన్న తండ్రిగా మోసగించారు. మీరు బ్రతికిన అబద్ధ బ్రతుకు నన్ను పోషించారు. బాబు, నా ఈ జీవితాన్నే కాదు మృత్యువును కూడా ఎలా ప్రేమించాలో నాకు తెలుసు. పోలీస్ స్టేషన్. మీనా, నా జీవిత రహస్యం తెలిసింది మీనా. అవును మీనా, అది తెలియగానే ముందరు నువ్వే గుర్తుకొచ్చావు. ఎందుకో తెలుసా? మన ఇద్దరు కదా ఒకటే కనుక, నీకు చెబితే కానీ నా మనసు కుదిరిపడదు కనుక. నీ తల్లి భర్త నీకు తండ్రి కాడు, మా నాన్న మా అమ్మకు భర్త కాడు. నన్ను కన్న తల్లి ఎవరో తెలుసా? వసంత అంటే. ఇప్పటికీ కథ ముగిసినట్లే కనిపించినా నిజానికి ఇప్పుడే ప్రారంభమవుతుంది. తాళి లేని సాగర్ కన్న తల్లిని, రుజువు లేని మీనా కన్న తండ్రిని చట్టం అంగీకరించదు, సమాజం ఒప్పుకోదు. మనసులు ఒప్పుకున్నా మనుషులు ఒప్పుకోలేని విచిత్ర సమాజం ఇది. నల్లకోటు తెలివి మీదే న్యాయం నడుస్తున్న వింత ప్రపంచం ఇది. ఒక్క నిమిషం ఆగండి. తల్లిదండ్రులు బిడ్డలకు నిజం చెప్పరు, బిడ్డలు కూడా వాళ్లతో అబద్ధాలే చెబుతారు. ఒక కుటుంబం మరో కుటుంబానికి కానీ, ఒక దేశం మరో దేశానికి కానీ నిజం చెప్పదు. ప్రతి ఒక్కరూ బాధ్యతనే పదంతో, పరువనే ముసుగుతో ఒక అందమైన అబద్ధపు లోకంలో బ్రతుకుతున్నారు. అంతులేని ఈ సముద్రపు కెరటాలను ఆపేదెల, వింతగా ఉండే మనుషుల అబద్ధపు బ్రతుకు మారేదెల. అందుకే ఇది అంతులేని వింత కథ. అంతా ఒక కథలా ఉండే